ఆకాశదీపం తరువాయి భాగానికి స్వాగతం ఇప్పుడే అప్లోడ్ చేశాను కదా మీకు కథ గుర్తుంది కదా యమున తన బ్రతుకు తరువు కోసం ఒక చిన్న పల్లెటూరుకి వచ్చింది కదా ఆ పల్లెటూరులో ఒక క్రూరుడైన పాపారావు ఉన్నాడు ఆ క్రూరుడైన పాపారావు కన్ను యమున మీద పడింది ఆ పాపారావుని ఎలా ఎదుర్కొందో అది ఈరోజు ఈ పార్క్లో చూద్దామా కథలోకి వెళ్ళిపోయి బాబు మంచి ఫ్రెండ్స్ అయిపోయారు హైదరాబాద్ గురించి బాబు చెబితే శివపురం గురించి బుజ్జి చెప్తాడు జమీందార్ గారి భవంతి గురించి కూడా చెప్పాడు ఆ రోజు సాయంత్రం తను అడవి నుంచి గొర్రెలు తోలుకొచ్చి అన్నవైనా తీరకుండా అర్చన దగ్గరికి వచ్చేసాడు బుజ్జి వాడు ఊరికి ఓ ఫర్లాంగ్ దూరంలో ఉన్న పొదల్లోకి గొర్రెల్ని తోలుకెళ్తాడు అక్కడి నుంచే అడవి మొదలు ఏం బుజ్జి ఇంత తొందరగా వచ్చావే ఇవాళ గొర్రెల్ని తోలుకెళ్ళలేదా నవ్వుతూ అడిగింది అర్చన మీరిచ్చిన హోంవర్క్ చేయలేదు టీచర్ అందుకే తొందరగా వచ్చాను తోటలో ఉన్న పాకలోకి పరిగెత్తాడు వాడు అక్కడ బళ్ళ మీద ఉన్న పుస్తకం తీసుకుని పెన్సిల్తో రాయడం మొదలెట్టాడు అర్ధగంట తర్వాత బాబు వచ్చాడు అక్కడికి బుజ్జి నువ్వు హోంవర్క్ ఇక్కడే ఎందుకు చేసుకుంటావు టీచర్లా అడిగాడు మా ఇంట్లో మా వాళ్ళు చేయనివ్వరు నేను చదువుకోవడమే వాళ్ళకి ఇష్టం లేదు అన్నాడు బుజ్జి హోంవర్క్ అయిపోయిందా ఆ అలా చెరువు దగ్గరికి వెళదామా ఎందుకు ఊరికే ఏవైనా కబుర్లు చెప్పుకుందాం అమ్మగారికి చెప్పారా చెప్తాను నా హోంవర్క్ కూడా అయిపోయింది అంటూ అతను చెయ్యి పట్టుకుని తల్లి దగ్గరికి వచ్చాడు బాబు ఏమిటి అన్నట్లు చూసిందామే మేము ధర్మ చెరువు దగ్గరికి వెళ్ళొస్తామమ్మా అన్నాడు బాబు ఇప్పుడా తొందరగా వచ్చేస్తాం వద్దు చీకటి పడుతోంది అంది అర్చన అయితే బాబు వినలేదు బతిమాలాడు ఎలా అయితేనే చివరికి ఒప్పించాడు పెందరాలి వచ్చేయండి చెరువులో దిక్కండి హెచ్చరించింది అర్చన అలాగే అంటూ వెళ్ళిపోయారు స్నేహితులిద్దరు శివాలయం పక్కగా ఉన్న చెరువు ఒడ్డున కూర్చున్నాడు అస్తమ సూర్యుడిని చూస్తూ చెరువులోని కలువలు చంద్రుడి కోసం ఎదురు చూస్తున్నట్లు అప్పుడే విచ్చుకుంటున్నాయి బాబు చిన్న చిన్న రాళ్ళు తీసి నీళ్ళలోకి విసురుతున్నాడు మౌనంగా ఏమిటి మాట్లాడకుండా అలా కూర్చున్నావు నవ్వుతూ అన్నాడు బుచ్చి బుజ్జి నీకు నాన్న ఉన్నాడు కదూ హఠాత్తుగా అన్నాడు బాబు ఆ ఉన్నాడు ఏ అన్నాడు బుజ్జి నాకు లేడు దిగులుగా అన్నాడు బాబు అవును మాస్టారు చెప్పారు అంతేకాదు మాకెవరూ లేరు అందుకే ఇక్కడికి వచ్చేశాం బాబు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి బాబును చూస్తే బుజ్జికి జాలేసింది పోనీలే నీకు ఉందిగా నాకు అమ్మ లేదు ఓదార్పుగా అన్నాడు అవును మీ నాన్న ఇంకో ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడంట కదా నేను చూశాను ఆవిడ్ని మా అమ్మ చెప్పే కథల్లో రాక్షసిలా ఉంది ఈసారి బాబు జాలి పట్టాడు నిజమే బాబు నన్ను రోజు త చచ్చెట్టు కొడుతుంది బుచ్చి కళ్ళల్లో కూడా నీళ్లు ఊరాయి ఓ పని చేద్దామా ఉత్సాహంగా అన్నాడు బాబు ఏమిటి ఈసారి తాతయ్య పూజ చేసేటప్పుడు మనిద్దరం కలిసి మీ పిన్నిని చంపేయమని దేవుడికి దండం పెట్టుకుందాం అమ్మో వద్దు కంగారుగా అన్నాడు బుచ్చి ఏ ఆవిడ నిన్ను రోజూ కొడుతోందిగా నిజమేననుకో కానీ మా చెల్లాయి బంగారు తల్లి ఆవిడ చచ్చిపోతే నాలా పాపకి అమ్మ ఉండదుగా అప్పుడు అమ్మ కోసం ఏడవదు నిజమే నీరసంగా అన్నాడు బాబు బాబు బుజ్జికి ఏదో ధర్మ సందేహం ఏమిటి మా అమ్మ చచ్చిపోతే మా నాన్న మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు కదా మరి మీ నాన్న చచ్చిపోతే మీ అమ్మ ఎందుకు చేసుకోలేదు నిజమే అనిపించింది బాబుకి అదోలాంటి భయం కూడా వేసింది అమ్మో వద్దు బాబు మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుంటే మీ పిన్నిలాగే మా ఇంకో నన్ను చప్ చెట్టు కొడతాడు అన్నాడు బుజ్జికి కూడా అది నిజమే అనిపించింది ఈ ఊరు నాకేం బాగలేదు అన్నాడు బాబు ఏ ఇక్కడంతా రాళ్ళు రప్పలు చెట్లు పొదలు తప్ప మేడలు పార్కులు ఏమీ లేవు అదే మా హైదరాబాదులో అయితేనా పెద్ద పెద్ద మేడలు ఉంటాయి గర్వంగా అన్నాడు బాబు ఈ మాట పుచ్చీకి నచ్చలేదు మా ఊళ్ళోనే ఉన్నాయి మేడలు అన్నాడు ఏవి పాపారావు గారి మేడ చాలా పెద్దది తెలుసా ఆ చూశాలే ఎన్నిసార్లు చెప్పినా అదొక్కటే తేలిక అనేసాడు బాబు అంతకన్నా బ్రహ్మాండమైన భవంతి ఉంది అలాంటిది నువ్వెప్పుడూ చూసుండవు సవాల్గా అన్నాడు వాడు ఎక్కడా జమీందార్ గారి భవనం పెద్ద రాజకోటలా ఉంటుంది అలాంటి భవనం మీ హైదరాబాదులోనే కాదు ఇంకెక్కడా ఉండదు నిజమా ఒట్టు అయితే నాకు చూపిస్తావా అమ్మో గుండెల మీద చేయించుకున్నాడు వాడు ఏ రానివ్వరా అది కాదు మరి అక్కడ బోరుడు దెయ్యాలున్నాయట నిత్యం కళ్ళు పెద్దవి చేస్తూ అన్నాడు పుచ్చి దెయ్యాలా ఉత్సాహంగా అన్నాడు బాబు అవును నువ్వు తెయ్యాలని ఎప్పుడన్నా చూసావా దెయ్యాలని చూస్తే నెత్తురు కక్కుకుని చచ్చిపోతారట మా నాన్న చెప్పాడు భయంగా అన్నాడు వాడు చి ఏం కాదు నాకు దెయ్యాలంటే చాలా ఇష్టం అన్నాడు బాబు పిత్తరపోయాడు పుచ్చి అవును నాకు తెయ్యాలని చూడాలనుంది పుచ్చి ఓసారి చూపించవు ప్రతిమలాడుతున్నట్లుగా అడిగాడు బాబు వాడి కళ్ళు భయంతో రెపరెపలాడాయి అమ్మో దెయ్యాలంటే నాకు చచ్చే భయం రాత్రులు వాటి గురించి మాట్లాడినా నాకు పట్టదు అన్నాడు ఏం చెయ్యవు బుచ్చి అందులోనూ ఆంజనేయుని తలుచుకున్నామనుకో అసలేమీ చెయ్యవు నీకు ఆంజనేయు తండకం వచ్చా ఏదో ఆలోచిస్తూ అన్నాడు బాబు నీకొచ్చా నాకు రాదు మా అమ్మకొచ్చు పోనీలే ఇక పొద్దుపోతోంది పద లేచాడు వాడు బుజ్జి ఏమిటి ఒక్కసారి నన్ను జమీందారు గారు పవంతికి దగ్గరికి తీసుకెళ్ళవు ప్రతిమలాడాడు బాబు అక్కడికి మనల్ని రానివ్వరు అన్నాడు బుచ్చి తెలియకుండా వెళదాం వద్దు మాస్టార్కి తెలిస్తే నన్ను తిడతారు భయంగా అన్నాడు బుజ్జి అయినా బాబు వదలలేదు ప్రతిమాలాడు దెయ్యాల గురించి కథలు చెప్పాడు కొన్ని దెయ్యాలు మనుషులకి సాయం కూడా చేస్తాయన్నాడు చందమామలో చదివి అమ్మ చెప్పిన కథలన్నీ వివరించాడు చివరికి ఎలాగైతేనే జమీందారు గారి భవంతి దగ్గరికి తీసుకెళ్ళటానికి అతడిని ఒప్పించాడు రేపెళ్దామా అన్నాడు బాబు ఉత్సాహంగా అలాగే అన్నాడు పుచ్చి బాబు మాటలు విన్నాక వాడికి కూడా దెయ్యాన్ని చూడాలన్న కోరిక తలెత్తింది ఇద్దరు తిరిగి ఇంటికి వచ్చేశారు ఆ రాత్రి వాళ్ళిద్దరి కళల్లోనూ దెయ్యాలు రకరకాలుగా కనిపించాయి ఎలాగో తెల్లారింది బాబుకి మరింత ఉత్సాహం వచ్చింది బుచ్చికి భయం పెరిగిపోయింది అయినా దెయ్యాన్ని చూడాలన్న కోరిక మాత్రం సడలలేదు ఆ మధ్యాహ్నం భోజనాలు అయ్యాక గొర్రెలన్నిటినీ ఓ పొదలోకి తోలి అట్టదారిన బాబు దగ్గరికి వచ్చాడతను అప్పటికే బాబు ఫోన్ చేసి వాడి కోసం ఎదురు చూస్తున్నాడు ఇద్దరూ కలిసి గుళ్ళోకి వెళ్ళి ఆడుకుంటామని చెప్పి బయటపడ్డారు బాబు చెయ్యి పట్టుకుని అట్టదారంతా సందులు గొందులు తిరుగుతూ పొదల్లో ఇంచి జమీందారు గారి భవంతి దగ్గరికి వచ్చారు ఇద్దరు అడవిలోకి కొండల్లోకి పనిపాట్లకి వెళ్ళటం మూలాన జనం అంతగా లేరు ఉన్నా ఎవరి గొడవల్లో వాళ్ళున్నారు పవంతి చుట్టూ కోట కోటగోడల ఎత్తైన గోడలున్నాయి పూర్వం రాజువారికి రాజావారికి ఏనుగులుండేవని ఆ ఏనుగుల మీదే ఆయన ఆలయానికి విహారానికి వేటకి వెళ్ళేవారని చెప్పుకుంటారంతా దానికి గుర్తుగా ద్వారం చాలా పెద్దగా ఉంది ఆవరణలో ఓపాటి కొండలు కూడా రెండు మూడు ఉన్నాయి ప్రహరీ నానుకున్నట్లు ఓ కొండ ఉంది ఆ కొండ మీద కాపలవాడు ఉండి లోనికి ఎవ్వరూ ప్రవేశించకుండా చూసేవాడని పుచ్చి చెప్పాడు ఇద్దరు కొండ దగ్గరగా వెళ్లారు కొండ ఎక్కగలవా అన్నాడు పుచ్చి ఆ నేను చాలా చాలాసార్లు వెళ్ళాను దర్పంగా అన్నాడు బాబు మందిరా అవును చాలా పెద్ద గుడి కొండ మీద ఉంటుంది అంతా పాలరాయి నిన్నోసారి తీసుకొని చూపిస్తాలే అభయం ఇచ్చాడు బాబు అక్కడ కూడా దెయ్యాలుంటాయా అమాయకంగా అడిగాడు అతను చచ్చా దెయ్యాలు కాదు అక్కడ దేవుడు ఉంటాడు వెంకటేశ్వర స్వామి ముందు చెంపలేసుకో లేకపోతే దేవుడి కోపం వస్తుంది తను చెంపలేసుకుంటూ అన్నాడు బాబు అతడు చెంపలేసుకున్నాడు మెల్లగా కొండ ఎక్కసాగారిద్దరు చ మెట్లు లేవు బిర్లా మందిరం తలుచుకుంటూ అన్నాడు బాబు ఇక్కడంతే నవ్వాడు బుజ్జి మరి కాస్త పైకి ఎక్కేసరికి జమీందారు గారి భవంతి దాన్ని చుట్టూ ఉన్న ఏరియా అంతా స్పష్టంగా కనిపించింది ఆ భవంతిని చూసి నిజంగానే చాలా పెద్ద భవంతి అనుకున్నాడు బాబు ఎలా ఉంది ఆ భవంతి తనదే అన్నంత గర్వంగా అడిగాడు బుచ్చి చాలా బాగుంది మనస్ఫూర్తిగా అన్నాడు బాబు లోపల ఇంకా బాగుంటుంది నేను చూడలేదనుకో మా నాన్న చెప్పాడు మనం వెళదామా ఆతృతగా అన్నాడు బాబు ఎక్కడికి లోపలికి అమ్మ బాబోయ్ ఇంకేమైనా ఉందా అసలు మనం ఇక్కడికి వచ్చినట్లు తెలిస్తే చంపేస్తారు మాస్టారు పద పద కంగారుగా అన్నాడు పుచ్చి మరి దెయ్యాలు చూడొద్దు పోని రాత్రి కొద్దాం ఏమిటి హడిపోయాడు బుచ్చి నీకు తెయాలని చూడాలని ఉంది కానీ చీకటంటే నాకు చచ్చే భయం పర్వాలేదు నా చెయ్యి గట్టిగా పట్టుకో వద్దు బాబు అతని మాటకి కాస్త మెత్తపడిందని దాన్ని మరింత ఊదరగొట్టేశాడు బాబు సరే చూద్దాంలే అనేసాడు పుచ్చి ఇద్దరు తిరుగుముఖం పట్టారు ఎవరది దూరం నుంచి ఎవరో అరిచారు తొందరగా పరిగెత్తు అనేసి చాల కట్టం పరిగెత్తాడు పుచ్చి బాబు కూడా అతన్ని అనుసరించాడు ఆ వ్యక్తి ఏదో గొడుక్కుంటూ వెళ్ళిపోయాడు బాబు కోసం వీధిలో నిలిచున్న అంచనా అంత దూరాన బాబుని చూసి ఎదురొచ్చి చేయి పట్టుకుని ఎక్కడికి వెళ్ళారు అంది అర్జించినట్లు పిక్క చచ్చిపోయారు ఇద్దరు అడిగేది నిన్నే అరిచిందామె వాళ్ళు ఏదో అనబోతుండగా ఎవరో వస్తున్న అయ్యి చివ్వును తల ఊపింది అక్కడ పాపారావు అతని కళ్ళు ఆమెకేసి చూస్తూ అదోలాంటి తన్మయత్వంలో పడిపోయాయి మీరు అర్చన కదూ అన్నాడు ఆరాధనగా నమస్తే అనేసి ఎవరో తరుగుతున్నట్లు కొట్టుకుని లోపలికి వెళ్ళిపోయింది అర్చన అతను మాత్రం సర్పదృష్టలా అలాగే నిల్చుండిపోయాడు చాలాసేపు ఏయాతి మనసు మనసులో లేదు ఇన్నాళ్ళు అర్చన పాపారావు కంటపడకుండా చూశాడు కానీ అనుకున్న పిడుగు పడనే పడింది అతను అర్చనని చూసేశాడు మీరెందుకు బాబాయ్ ఎంత భయపడతారు అతను మనిషే రాక్షసుడు కాదు అతనికి ధైర్యం చెప్పాలన్నట్లు అంది అర్చన అయితే ఆమెకున్న ధైర్యం అతనికి మచ్చుకైనా లేదు ఏ క్షణాన అతను ఇంటి మీద పడతాడోనన్న భయం అతన్ని నిలవ నిలవడేయడం లేదు అలా అన్యమనస్కంగానే తనని విధులు నిర్వహిస్తున్నాడు ఆ రోజు పొద్దున్న శివాలయంలో అర్చన పూర్తి చేసుకుని దేవుడికి హారతిస్తుండగా పాపారావు వచ్చాడు అతన్ని చూడగానే గుండెల్లో దడదడ మొదలైంది పాపారావు యయాతి నమస్కారం అందుకుని అతనిచ్చిన తీర్థప్రసాదాలు తీసుకుని చూడు పంతులు ఓసారి మా ఇంటికి రా అనేసి జవాబు కోసం చూడకుండానే వెళ్ళిపోయాడు యయాతి ఒంట్లోని నెత్తురంతా నీళ్ళల్లా అయినట్లు నీరసం ఆవరించేసింది తాగిన వాడిలా తోలుతూ ఇంటికొచ్చాడు ఏమిటి బాబాయ్ అంది అర్చన అతని ముఖం చూసి ఆదుర్దాగా అతడు చెప్పాడు ఆమె నవ్వింది అతను సీరియస్గా చూశాడు బాబాయ్ ఒక్క మాట అడుగుతాను నిజం చెప్తారా సూటిగా అంది అర్చన ఏమిటి మీరు ఈ పాపారావుకి ఎంతకథ భయపడుతున్నారు నేనా భయమా కంగారు పడిపోయాడు అతను అవును అతని మాట రాగానే మొహం అదోలా అయిపోయేతోంది అతని గురించి నీకు తెలియదమ్మా కొడిగినట్లు అన్నాడు ఏయాతి నీకు తెలుసా చెప్పండి అవును అతని మాట రాగానే మొహం అదోలా అయిపోతుంది అతని గురించి నీకు తెలియదమ్మా కొనిగినట్లు అన్నాడు యయాతి నీకు తెలుసా చెప్పండి పోని అతడు తెలుసు కదా సూటిగా అతడి కళ్ళల్లోకి చూస్తూ అంది అర్చన తెలుసు అతను దుర్మార్గుల్లో దుర్మార్గుడు అలాంటప్పుడు ప్రతిరోజు అతని దగ్గరికి ఎందుకెళ్తారు అర్చన కొయ్యబారిపోయాడు యయాతి అవును బాబాయ్ నేను రాని క్రితం మీరు ప్రతిరోజు పాపారావు దగ్గరికి వెళ్ళి గంటల తరబడి కూర్చుంటారని ఆయనకి మీకు మంచి స్నేహమని ఎవరో అనగా విన్నాను ఇందులో ఎంత నిజం ఉంది అనునయంగా అడిగింది అర్చన అతని మొహం పారిపోయింది మీరు ఇంకేమీ ఆలోచించకండి అతని దగ్గరికి వెళ్ళి అతను ఏమంటాడో వినండి ఆ తర్వాత సంగతి నేను చూస్తాను గంభీరంగా అంది అర్చన గంగిరెద్దులా తలూపి లోనికొచ్చి బట్టలు మార్చుకుని పాపారావు ఇంటికేసి నడిచాడు అతను రండి మాస్టారు దొర మీకోసమే చూస్తున్నారు అన్నాడు పోలా ఎదురొస్తూ మౌనంగా తల పంకిచ్చాడు ఏయాతి దొర మేడ మీద గదిలో ఉన్నారు వెళ్ళండి అదోలా నవ్వుతూ అన్నాడు పోల వాడి నవ్వు భయంకరంగా అనిపించింది అతనికి వెన్నులో నుంచి వణుకు లాంటిది బయలుదేరింది అయినా తెలియకుండా దర్పంగా మేడెక్కి బాబురావు పాపారావు గది గుమ్మం దగ్గరికి వెళ్ళాడు గదిలో సోఫాలో కూర్చుని సిగరెట్ పొగతో మేఘాలు సృష్టిస్తున్నాడు పాపారావు లోపలికి రాపంతులు తల తెప్పి చూడకుండానే అతను వచ్చిన సంగతి గ్రహించి గంభీరంగా అన్నాడు పాపారావు యయాతి మెల్లగా గదిలోకి వెళ్ళాడు కూర్చో తల తిప్పి ఓసారి అతని కేసు చూసి సిగరెట్ యాస్ట్రేలో పడేస్తూ అన్నాడు పాపారావు అతను నమస్కరించి కూర్చున్నాడు ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి అతని గుండె రెట్టించిన వేగంతో కొట్టుకుంటోంది నీ కూతుర్ని చూశాను పంతులు హఠాత్తుగా అన్నాడు పాపారావు పడబోయే పిడుక్ కోసం భయంగా చూశాడతను వినిపించిందా రెట్టించాడు పాపారావు ఆమె నాకు నచ్చింది బాబు అవును ఆమె వారం రోజుల్లోగా నా ఇంట్లో ఉండాలి అది అర్థింపు కాదు ఆజ్ఞ కాదు బాబూ ఆ పిల్ల అలాంటిది కాదు మొగుడు చచ్చి పుట్టెడు దుఃఖంలో ఉంది నా మీద దయ ఉంచి దాని సంగతి మర్చిపోండి రెండు చేతులు జోడించాడు యయాతి ఫళ్ళున నవ్వాడు పాపారావు ఈ ఏం కాని చెప్పింది చెయ్యి నవ్వు ఆపి సీరియస్గా అన్నాడు యయాతి ఏదో చెప్పబోయాడు అయినా వినిపించుకోలేదు ఇంకా ఏం లేదు ఆమెను నా ఇంటికి తెచ్చే బాధ్యత నీ మీద పెడుతున్నాను నయాన తెస్తావో భయాన తెస్తావో నీ ఇష్టం అన్నాడు తీక్షణంగా తీరంగా చూశాడు ఏయాతి అతని దీనత్వం పాపారావుని ఏమీ కరిగించలేదు మరింత కఠినంగా అయిపోయాడు ఒక్క మాట చెప్పు ఈ పని చేస్తావా చెయ్యవా వల్ల కాకపోతే చెప్పు బలవంతం ఏమీ లేదు ఓరగా చూస్తూ అన్నాడు ఏయాతి మొహం మరింత పాలిపోయింది వద్దు వద్దు నేనే తెస్తాను కానీ నాకొక నెల టైం ఇవ్వండి అన్నాడు రెండు చేతులు జోడించి నెల కాదు వారం అని లేచాడు పాపారావు సాయంత్రం ఆరు గంటలు కావస్తోంది పాపారావు తన గదిలో కూర్చుని సురాపానం చేస్తున్నాడు పోలా వినయంగా నిలుచుని ఖాళీ అయినప్పుడల్లా గ్లాసుని ప్రాంతితో నింపుతున్నాడు ఎప్పటిలా రెండు మూడు పెగ్గులు వేసుకున్నా అతనికి మత్తు రాలేదు అందుకే ఇంకా ఇంకా తాగుతున్నాడు అతని కళ్ళ ముందు అర్చన రూపం తప్ప మరి ఏది కనిపించడం లేదు గ్లాసులోని విస్కీలో ఆమె రూపం పకపకా నవ్వుతున్నట్లు కనిపించింది పోలా మెల్లగా పిలిచాడు ఏమిటి ద్వారా కాస్త ముందుకు వంగి మరింత వినయంగా అన్నాడు పోలా ఆమె మన ఇంట్లో ఉండాల్సిన మనిషిరా ముత్తగా ఉంది అతని మాట ఆమె ఎవరో అర్థమైంది పోలాకి అవును ద్వారా నేను ఆనాడే చెప్పాను ఈ సంగతి గర్వంగా అన్నాడు నిజమేరా నేనే జాప్యం చేశాను ఏదో మొగుడు చచ్చిన ఆడది ఓ పెట్టె తల్లి అనుకున్నానే కానీ దేవకాంతే భూలోకానికి దిగి వచ్చిందని ఆమెను చూసేదాకా గ్రహించలేదు మత్తుగా అన్నాడతను పోనులు ఎండి ఇప్పుడైనా గ్రహించారు పోలా చెప్పండి తోరా ఆమె ఇక్కడికి వస్తుందంటావా అతని కళ్ళలో అనుమానం తొంగి చూసింది ఎందుకు రాదు ఆమె రాకపోయినా ఆ పంతులు పంపి తీరతాడు నమ్మకంగా అన్నాడు పోలా కానీ ఆమె చూపు తీక్షణంగా ఉందిరా క్షణం నేనే కంగారు పడ్డాను పోలా పకపకా నవ్వాడు ఏమిటి దొరా ఇవాళ ఇలా మాట్లాడుతున్నారు మీరు తలుచుకున్న పని ఎప్పుడైనా అవకుండా ఉందా అన్నాడు అది కాదురా దొరా ఆమెను గురించి మీరేమీ సందేహించొద్దు ఆమె వచ్చి తీరుతుంది రాకపోతే మనమే వెళదాం పంతులు ఉంటున్న ఇల్లు మీది అతను బతికేది మీద ఆమె రాకపోయినా కాళ్ళు చేతులు కట్టైనా తీసుకొస్తాడతను పాపారావు కళ్ళు ఎర్రబడ్డాయి అనుమానాలు పటాపంచలయ్యాయి అర్చన అప్పుడే తన కౌగిట్లోకి వచ్చినట్లు అనుభూతి చెందాడు ఎప్పుడూ తాగనంత తాగాడు తాగి తాగి నోటికొచ్చినట్లల్లా వాగాడు ఏయాతి మొహం పదికాల అంకడాలు చేసినట్లు పీక్కుపోయింది మనసులో ఏదో నరక యాతిని అనుభవిస్తున్నట్లు మౌనంగా ఉంటున్నాడు బాబాయ్ ఆ రోజు పాపారావు దగ్గరికి వెళ్ళిన దగ్గర నుంచి మీరు అదోలా ఉన్నారు కారణం అడిగితే చెప్పరు మీకు పెట్టలాంటి దాన్ని నాకు చెప్పడానికి ఏంటి అనునయంగా అడిగింది అర్చన అతను మాట్లాడలేదు మీరు నన్ను పరాయిదాన్లాగే చూస్తున్నారు మళ్ళీ అర్చనే అంది నిష్ఠూరంగా అతనేదో అనబోతుండగా బాబు పరిగెత్తుకొచ్చాడు ఏమిటి ఆ పరుగు అంది తల్లి వాణ్ణి పట్టుకుని మాకు తెయ్యాలు కనిపించాయమ్మా కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చెప్పాడు బాబు తుల్లిపడ్డారు పెద్దలిద్దరూ తెయ్యాలా ఎక్కడా అంది అర్చన రాజాగారి బంగళాలో రాజాగారి బంగళాలోనా కంగారుగా అడిగాడు ఏయాతి అదే జమీందారు గారి భవంతి లేదు అక్కడికి నువ్వెందుకెళ్ళావు తీక్షణంగా అంది అర్చన బుజ్జి నేను ఇద్దరం వెళ్ళాం ఎందుకు పెత్తరపోయింది అర్చన ఊరికే చూద్దామని అప్ప ఆ భవంతి ఎంత బాగుందో తెలుసా అచ్చు కథల్లో రాజుల రాజకోటలా ఉంది బుచ్చి పెద్దగా అరిచాడు యయాతి వీధిలో ఒదిగొదిగి నిలుచున్న బుజ్జి ఆ పిలుపు విని భయంతో ఒడికిపోతూ వచ్చాడు మీరెక్కడికి వెళ్లారు కద్దించాడు యయాతి రాజాగారి బంగ్లా దగ్గరికి భయం భయంగానే చెప్పాడు వాడు అక్కడికి ఎందుకు తీసుకెళ్లావు వాడు మాట్లాడలేదు పిక్కమొహం వేసి నిల్చున్నాడు లేదు తాతయ్య నేనే అడిగాను పెద్ద మేడలుంటే చూపించమని అక్కడ కొంతమంది కదా ఎక్కి చూసాం అక్కడ కొండ ఉంది కదా ఎక్కి చూసాం లోపల పెద్ద దెయ్యం చెట్టుకు వేలాడుతోంది బుచ్చి భయపడిపోయాడు నాకేమీ పైవేయలేదు గడగడా చెప్పాడు బాబు గేయాతి మొహం గంభీరంగా మారిపోయింది బుచ్చి నువ్వు చదువుకోవాలనుందా నీకు అన్నాడు ఉంది అన్నట్లు తల వాడు అయితే ఇంకెప్పుడు రాజాగారి బంగళాకేసి వెళ్ళను యయాతి మాట పూర్తి కాగానే అన్నాడు బుజ్జి బాబు వినిపించిందా అంది అర్చన అది కాదమ్మా ఓసారి ఆ దెయ్యాన్ని షటప్ అరిచింది అర్చన హడలిపోయాడు బాబు తల్లి ఏనాడు అంత కోపంగా అరవలేదు మీ ఇద్దరికీ ఇదే చెప్పడం ఇంకెప్పుడు ఆ భవంతి కోసం వెళ్ళడానికి వీల్లేదు మర్రి ఓడల్ని చూసి దెయ్యం అనుకుంటారు ఆ దెయ్యాల సంగతి కూడా మర్చిపోండి అనునయంగా అన్నాడు యయాతి అది కాదు తాతయ్య బాబు ముందు లోపలికి పో కఠినంగా అంది అర్చన బాబు మౌనంగా లోపలికి వెళ్ళిపోయాడు పుచ్చి కూడా పిక్కుపిక్కుమంటూ ఇంటి ముఖం పట్టాడు బాబాయ్ ఇప్పుడు చెప్పండి మెల్లగా అంది అర్చన ఏమిటి అన్నట్లు చూ తలెత్తాడు యయాతి పాపారావు దగ్గరికి వెళ్ళినప్పుడు అతడు మీతో ఏం చెప్పాడు అసలు అతడికి మీకు మధ్య ఉన్న సంబంధం ఏమిటి అతడు మీద ఎందుకు అధికారం చెలాయిస్తున్నాడు ప్లీజ్ నాతో చెప్పండి మంచికో చెడుకో ఆ భగవంతుడు నన్ను ఒక చోటకి మనల్ని ఒక చోటకి చేర్చాడు ఒకరి కష్ట సుఖాలు ఒకరిని చెప్పుకుంటే మనసులోని భారం కాస్త తగ్గుతుంది అంది అర్చన హఠాత్తుగా కూలబడి బాహుర్మని ఏడవటం మొదలు పెట్టాడు ఏయాతి అర్చన కంగారు పడిపోయింది చచ్చా ఏమిటి బాబాయ్ ఇది మీకంత మీకంత చెప్పారని లేకపోతే ఇంకెప్పుడు అడగను ముందు లేవండి అతను బలవంతంగా లేవతీసి మంచం మీద కూర్చోపెట్టింది రెండు నిమిషాల పట అలా ఏడుస్తూనే ఉన్నాడతను తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకుని నువ్వు మీ ఊరు వెళ్ళిపోమ్మా అన్నాడు త్రుల్లిపడింది అర్చన అవును అర్చన నువ్వు మీ ఊరు వెళ్ళిపో ఎప్పుడో కాదు రేపే వెళ్ళిపో గంభీరంగా అతను అతడికేసి పరిశీలనగా చూసింది అర్చన బాబాయ్ అతను నన్ను పంపేయమని చెప్పాడా అదంతా నన్ను అడగద్దు నువ్వు మాత్రం ఇక్కడి నుంచి వెళ్ళిపో శభాష్ పంతులు శభాష్ క్లాప్ చేస్తూ వచ్చాడు పాపారావు అతన్ని చూసి పిగుసుకుపోయాడు యయాతి అర్చన ఇద్దరిని మార్చి మార్చి చూసింది చూడు పంతులు నువ్వు అంతటి వాడవని తెలిసే నీ మీద కన్నేసి ఉంచాను పది నిమిషాల్లో నా ఇంటికి రావాలి ఎర్రబడ్డ కళ్ళతో అన్నాడు పాపారావు అది కాదు బాబు లేచి ఏదో చెప్పబోయాడు అతను షటప్ మాటలు అనవసరం పదే నిమిషాలు ఇస్తున్నాను ఈ లోగా రాకపోతే చాలా చిక్కుల్లో పడతావు అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు పాపారావు మళ్ళీ కూలబడిపోయాడు ఏయాతి బాబాయ్ అతని మీద చెయ్యి వేసి మృదువుగా పిలిచింది అర్చన అతను తలెత్తి చూశాడు కళ్ళ నిండా నీళ్లు ఊరాయి నేను వెళ్ళనా అర్చనే అంది ఎక్కడికి చిరు చివర తలెత్తి పాపారావు దగ్గరికి వెళ్ళి విషయం ఏమిటో చెప్పమంటాను ఒత్తు వద్దు కంగారుగా అన్నాడు ఏయాతి మీరు వెళతారా వద్దు గంభీరంగా అంది అర్చన వెళ్ళాలి వెళ్ళకపోతే వెళ్ళకపోతే రెట్టించింది అర్చన అర్చన ప్లీజ్ నన్నేమీ అడగద్దు నా మాట విని నువ్వు మీ ఊరు వెళ్ళిపో ఇక్కడ నర రూపంలో ఉన్న చిరుతలు చాలానే ఉన్నాయి వాటి వాత పడకముందే వెళ్ళిపో ఉద్వేగంగా అన్నాడు ఏయాతి అలాగే వెళ్ళిపోతాను కానీ ఈ నుంచి కాదు ఈ ఇంట్లో నుంచి అర్చనా అవును బాబాయ్ నేను ఈ ఊరు ఒక చేయంతో వచ్చాను అది పూర్తయితే గాని వెళ్ళను ఎన్ని ఇక్కట్లెదురైనా సరే ఆమె గొంతులో స్థిరత్వం ఉంది ఏయాతి మొహం పాలిపోయింది అరగంట గడిచింది అర్చన ఏయాతిని బలవంతంగా భోజనానికి తీసుకువెళ్ళింది అతనికి ఒడ్డించి బాబు కూడా పెట్టింది నువ్వు పెట్టుకోలేదే తింటా నువ్వు బాబు తిన్నాక అందామే సాధారణంగా ముందు బాబుకి అన్నం పెట్టిన తర్వాత వాళ్ళిద్దరూ తింటారు ఏయాతి పెరుగు వేసుకుపోయే సమయానికి వీధిలో నుంచి భోలా కేక వినిపించింది వణికిపోయాడు ఏయాతి అన్నం ముందు నుంచి గబార్లు లేవబోతున్న అతను నాపి తను బయటకు వచ్చింది అర్చన ఏమిటి అంది భోలా కేసు చూస్తూ మీ బాబాయ్ని పిలు నిర్లక్ష్యంగా అన్నాడు భోలా ఫోన్ చేస్తున్నారు విషయం చెప్పు మా దొర ఉన్నపాటును వెంట పెట్టుకుని రమ్మన్నారు ఆయన ఆరోగ్యం బాగాలేదు ఏదో అర్జెంట్ విషయం మాట్లాడాలంట వెంటనే తీసుకురమ్మన్నారు అసహనంగా అన్నాడు భోలా అంత అర్జెంట్ విషయమా శాంతంగానే అంది అర్చన అనేగా చెప్పేది అయితే పద నేను వస్తాను నువ్వా పిత్తరపోయాడు పోలా అవును పద అర్చనా కంగారుగా పిలిచాడు ఏయాతి లోపలినిచ్చే ఆమె లోనికి వెళ్ళింది నువ్వు నువ్వెళ్తావా ఇప్పుడే వచ్చేస్తాను మీరు బోన్ చేయండి నడు చుట్టూ పిగించిన బయట కొంగు విప్పి బయటకు వచ్చింది అర్చన అతనికి ఏం చెప్పాలో అర్థం కాలేదు కంగారేం లేదు మీరు బాబుని చూస్తూ ఉండండి నేను ఇప్పుడే వచ్చేస్తాను అని చెప్పులేసుకుని వీధిలోకి ఆమె అయోమయంగా అడుగులేసాడు బోలా అతని వెంట నడక సాగించిందామె ఇద్దరూ పాపారావు ఇంటి ఆవరణలోకి వెళ్లారు ఆమెను వరండాలో కూర్చోపెట్టి మేడమిదికి పరిగెత్తాడతను పంతులొచ్చాడా కళ్ళు చిట్లించి అడిగాడు పాపారావు పంతులు కాదు ఆమె వచ్చింది రహస్యంగా అన్నాడు పోల ఏమిటి గబాను లేచాడు పాపారావు అతను అంతా చెప్పాడు పాపారావు మొహం వెలిగిపోయింది అప్రయత్నంగా అతడి పెదవుల మీదకి చిరుత రహాసం తెలిసింది తీసుకురా అన్నాడు ఉత్సాహంగా అతను వెళ్లగానే ముందు నిలుచుని మేసం సరి చేసుకున్నాడు తల నమస్తే కంగుమంది అర్చన గొంతు నమస్తే రండి రండి కూర్చోండి ఆప్యాయంగా ఆహ్వానించాడు పాపారావు ఆమె కూర్చుంది అతను కూర్చున్నాడు యజమాని సైగనందుకున్న బోలా కిందకి వెళ్ళిపోయాడు కాఫీ కలపడానికి ఎలా ఉన్నారు సంభాషణకి నాందిగా అన్నాడు పాపారావు ఇలా నవ్విందామె మీ బాబాయ్ చెప్పారు మీరు చాలా కృంగిపోయారని కానీ ఏదీ మన చేతుల్లో లేదు అంతా ఆ దేవుడి లీల నిట్టూర్చాడతను అవును మీరేం బాధపడకండి మీకేం కావాలన్నా నన్ను అడగండి నాకు నా అనేవాళ్ళు ఎవరూ లేరు బాధగా అన్నడతను థ్యాంక్స్ ఇంతకీ మీరు బాబాయ్ నెందుకో రమ్మన్నారంట అందామే చెప్తాను ముందు కాఫీ తాగండి పోలా తెచ్చిన కాఫీ తీసుకుని స్వయంగా ఆమె చేతికి అందించాడు థ్యాంక్స్ వారించకుండానే అందుకుందామే పర్వాలేదు ఈమెను దారిలో పెట్టడం పెద్ద సమస్య కాదు మనసులోనే అతను ఆమె కాఫీ కప్పు కింద పెట్టింది అతడు కూడా తాగాక రెండు కప్పులు తీసుకుని మళ్ళీ కిందకి వెళ్ళిపోయాడు పోలా చెప్పండి స్టడీగా కూర్చుంటూ అందామే చెప్పడానికి పెద్ద విషయం అంటూ ఏమీ లేదనుకోండి మీకు అండగా ఉండాలనే నారాటం అదేం పంతులు గారికి చెప్పాను మీ వాడు ఎంత దాకా చదివితే అంతదాకా నేను చదివిస్తాను అంతెందుకు నా స్వంత కొడుకులా చూసుకుంటాను థ్యాంక్స్ మీరు మీరు నాకెంతో నచ్చారు మెల్లగా విషయంలోకి వచ్చాడు పాపారావు మీరు నాకు నచ్చారు నవ్వింది అర్చన అతను పరవశిచ్చిపోయాడు ఓహ్ మీరింత తేలిక చెప్పుకుంటారని ఊహించనే లేదు అనవసరంగా కంగారు పడిపోయాను మెల్లగా లేచాడతను ఆమె కూడా లేచింది అతనేదో అనబోయాడు అప్పుడే బాబు పరిగెట్టుకొచ్చాడక్కడికి వాడిని చూడగానే పాపారావు మొహం మాడిపోయింది అయినా తన భావాలని బయటపడదీయకుండా బాబు అన్నాడు ఆప్యాయంగా నమస్తే అంకుల్ ముత్తుగా అన్నాడు బాబు ఏమిటిలా వచ్చావు అంది అర్చన తాతయ్య వెళ్ళమన్నారు అమాయకంగా అన్నాడు వాడు పాపారావు మొహం కఠినంగా అయిపోయింది అయినా తమాయించుకుని వాణ్ణి తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు పది నిమిషాలు గడిచిపోయాయి బాబుకు విసుగ్గా ఉంది మా అన్నాడు విసుగ్గా పోలా పెద్దగా పిలిచాడు పాపారావు మరుక్షణం అక్కడ ప్రత్యక్షమైన పోలా అక్కడ బాబును చూసి నిర్కాంతపోయాడు కంగారుగా యజమానికేసి చూశాడు చూడు బాబుకి ఏమైనా తినడానికి పెట్టి వాళ్ళింట్లో దించిరా గంభీరంగా అన్నాడు పాపారావు రామ్మా తల్లి కొంగు పట్టిలాగాడు బాబు అమ్మ కాసేపు ఆగి వస్తుంది నువ్వెళ్ళు బాబు మృదువుగా అన్నాడు పాపారావు వాడి తల్లికేసి చూశాడు వెళ్ళు అంది తల్లి వాడు పోలాతో పాటు కిందకి అర్చన కొడుకుని పంపేసరికి మరింత ధైర్యం వచ్చింది పాపారావుకి ఇంకా అర్చన నా స్వంతం అనుకున్నాడు అతని మొహంలో అంతులేని ఆనందం తల్లుకొస్తోంది చెప్పండి పాపారావు గారు మళ్ళీ నా కోసం బాబాయ్ కంగారు పడతారు అంది అర్చన కంగారు ఎందుకు మీరు ఇక్కడికి వస్తున్నట్లు అతనికి తెలుసుగా లేచి తలుపు దగ్గరికి వేస్తూ అన్నాడతను మీ దగ్గరికి వస్తున్నందుకే కంగారు అదేమిటి మిమ్మల్ని చూస్తే ఆడవాళ్ళందరికీ చచ్చే భయం అంటగా చూస్తూ అంది అర్చన అలా అని పంతులు చెప్పాడా చురుక్కను చూశాడతను లేదు ఎవరో అన్నారు వాళ్ళ సంగతి ఎందుకు మీరు చెప్పండి నేనంత భయంకరంగా ఉన్నానా కోముగా అన్నాడతను కాస్త దగ్గరగా వస్తూ లేదు అందుకే ధైర్యంగా వచ్చాను నవ్విందామే వెరీ గుడ్ ఇలాంటి నాకు నాకెంతో ఇష్టం నిజానికి ఇందులో ధైర్యం ఏమీ లేదు బాబాయ్ని రమ్మన్నారు ఆయనకి కుదరక నేను వచ్చాను విషయం చెప్పారు మరి నేను వెళ్ళనా అమాయకంగా అంది అర్చన నేను మిమ్మల్ని బలవంతం చేస్తే చెయ్యరు నవ్విందామెటత్త నమ్మకం నేను శ్రీరామచంద్రుడినని మీ ఉద్దేశమా కవ్వింపుగా అన్నాడతను ఎలాగైనా ఆమెను పొందారన్న ఆరాటం అతన్ని నిలవనియడం లేదు కాదు మీరు ఎవరైనా నేను మామూలు ఆడదాన్ని కాదన్న ధైర్యం అంటే అతని కనుబొమ్మలు బుడుచుకున్నాయి నన్ను మీరే కాదు ఎవ్వరూ ఏమీ చేయలేరు నిర్లక్ష్యంగా అంది అర్చన ఆమె తనను ఆట పట్టిస్తుందా అనిపించింది అతనికి కప్పుకున్న సౌమ్యత తెరని లాగేసి పక్కా విలండా నవ్వాడు అంతకన్నా భయంకరంగా నవ్విందామే ఆమె ధైర్యం ఏమిటో అర్థం కాలేదు అతనికి ఇప్పుడు ఆమె వదిలేస్తే తనంత ఉండననిపించింది అందుకే గబాలన వెళ్ళి ఆమె చెయ్యి పట్టుకున్నాడు మర్యాదగా వదులు శాంతంగానే అందామే అతను వదల్లేదు మరింత పొదివి పట్టుకున్నాడు వదులు వదలకపోతే చిక్కుల్లో పడతావు హెచ్చరించిందామే అతను పగలపడి నవ్వాడు పాపారావు నా మీద ఏగవారినా మా అన్నయ్య ఆ పరిసరాల్ని ప్రశ్నం చేస్తాడు ఇప్పుడు నువ్వు నా మీద అత్యాచారం చెయ్యబోయినా నీ అంతు చూస్తాడు మా అన్నయ్య అనవసరంగా చావకు హేడనగా అంది అతని నుంచి దూరంగా జరుగుతూ ఎవరా అన్నయ్య వ్యంగ్యంగా అన్నాడతను పక్కా విలన్లా ఆమె మీద తూకుతూ అడవి పులి ఆదిత్య బిగుసుకుపోయాడు పాపారావు అప్రయత్నంగా అతడి చెయ్యి ఆమె వదిలేసింది ఆమెని వదిలేసింది ఆదిత్య చెల్లెల్ని నా మంచి చెడ్డలన్నీ మా అన్నయ్యవే జాగ్రత్త అనేసి చరచరా నడిచి వెళ్ళిపోయింది అర్చన కుప్పకూలిపోయాడు పాపారావు ఏయాతి కాలుకారిన పిల్లిలా ఇంట్లో నుంచి బయటికి బయటి నుంచి ఇంట్లోకి తిరుగుతున్నాడు అతని మనసు మనసులో లేదు మనసు ఉండబట్టలేక బాబును పంపాడు అయితే వెంటనే బాబుని మాత్రం ఇంటికి తీసుకొచ్చి తించి వెళ్లాడు పోల పోల నవ్వు చూపులు మరింత భయపెట్టే ఏయాతిని ఏది అన్నాడు ఆగలేక కబురు చెప్తోంది అదోలా నవ్వుతూ వెళ్లిపోయాడు పోల బాబు అమ్మేదిరా బాబును పట్టుకుని కుదిపేస్తూ అడిగాడు యయాతి ఈ కొడవలేమి తెలియని ఆ పసివాడు అంకుల్తో మాట్లాడి వస్తుంది అన్నాడు అమాయకంగా అతనికి ఏం చేయాలో తోచలేదు ఆమెకి ఆశ్రయం ఇచ్చి పొరపాటు చేశాను మరోసారి అనుకున్నాడు అతను ఆ పరిస్థితిలో ఉండగానే యాదం యాదయ్య అక్కడికి ఒంటరిగా తనలో తానే కుబిలిపోతున్న యయాతికి అతడి చూడగానే ప్రాణం వచ్చినట్లయింది యాదయ్య అచ్చని ఏం చేసిందో తెలుసా అన్నాడు ఆదుర్తాగా ఏం చేసింది సార్ అతను ఒంటరిగా పాపారావు దగ్గరికి వెళ్ళింది త్రుళ్ళిపడ్డాడతను ఎందుకు యయాది చెప్పాడు పర్వాలేదులెండి అర్చనమ్మ అందరిలాంటి ఆడపిల్ల కాదు ఆమెని ఆమె రక్షించుకోగలదు అన్నాడతను కానీ పాపారావు అదిగో అర్చనమ్మ వస్తోంది అన్నాడు యాదయ్య వీధిలోకి చూస్తూ ఇద్దరికి ఆమెను చూడగానే ప్రాణం లేచుచ్చింది అయితే ఇద్దరు ఆమె మొహంలోకి భయం భయంగా చూశారు ఏం వినాల్సి వస్తుందో అని అదేంటి బాబాయ్య ఇక్కడున్నారు నాకోసమా అయినా నేనేం పసిపిల్లనా అరే యాదయ్య స్టేషన్కి వెళ్ళడానికి టైం అయిందా అంది అర్చన హడావుడి పడిపోతూ లేదమ్మా మీ గురించి బాబుగారు ఏదో చెప్తుంటేనూ ఆమెకేసి పరిశీలనగా చూస్తూ అన్నడతను నా గురించి చెప్పడానికి ఏముంది బాబాయ్కి నేను పసిపిల్లనని ఎక్కడికెళితే ఏమైపోతాను అని దారి తప్పి ఇబ్బంది పడతానేమోనని భయం కదూ బాబాయ్ నవ్వుతూ అంది అర్చన బలవంతంగా నవ్వాడు ఏయాతి ఆమె మామూలుగానే ఉంది అనుకున్నాడు బాబాయ్ బాబేడి ఇల్లంతా కలయి చూస్తూ అందామి ఇక్కడే ఉన్నానమ్మా ఆ పోల నాకు పోరెడు చాక్లెట్స్ ఇచ్చాడు నిజంగా అంకుల్ చాలా మంచివాడు కదమ్మా అన్నాడు బాబు చేతిలోని చాక్లెట్స్ చూపిస్తూ అవును చాలా మంచివారు నవ్విందామే బాబు తోటలోకి వెళ్ళిపోయాడు ఆమె మాటలోనూ ఆమె నవ్వులోను ఏదైనా తెలియని భావం తాగుందేమోనన్నట్టు గమనించాడు యయాతి అయినా అలాంటిది అలాంటిదేవీ కనిపించలేదు ఫోన్ చేశావా అర్చనమ్మా అన్నాడు యాదయ్య ఎలాగైనా పాపారావు ఎందుకు పిలిచాడో ఏం మాట్లాడాలో తెలుసుకోవాలని మహారాటంగా అతనికి ఇంకా లేదు యాదయ్య బాబాయ్కి బాబుకి పెట్టాను ఈలోగా ఆ పాపారావు గారి మనిషి వచ్చి పిలిచాడు అఫ్ కోర్స్ నన్ను కాదనుకో పాబాయ్ ఫోన్ చేస్తున్నారు కదా అని నేను వెళ్ళాను అన్నట్లు నువ్వు ఫోన్ చేశావా గడగడా మాట్లాడిస్తుంది అర్చన ఆ తిన్నానమ్మా ఇవాళ పిల్లలెవరూ చదువుకి వచ్చినట్లు లేరే మనసులోని మాట ఎలా అడగాల అన్నట్లు ఏదేదో మాట్లాడుతున్నాడు యాదయ్య వస్తారు అందరికీ ఒకేసారి చెప్పటం కష్టమని ప్యాచులుగా చేశాను మరి ఆకలేస్తోంది అన్నం తిన్రానా చిన్నగా నవ్వుతూ అందామే అయ్యో తిన్రా అమ్మా నేను కూర్చుంటాను అన్నడతను ఏయాతికి విషయం వినాలని చాలా ఆత్రుగా ఉంది కానీ ఆమెను ఎలా అడగాల అన్నట్లు నోరు పెగలడం లేదు ఏయాతికి అర్చన మాత్రం వంటింట్లోకి వెళ్ళి హాయిగా కూర్చుని భోజనం చేసింది ఆమె ధోరణి చూసిన ఏయాతికి ఆమెకి ఏ ఆపద రాలేదని గ్రహించి తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు కానీ ఆకలి కొన్న పులి బోనిలోకి వెళ్ళిన మేకపిల్ల క్షేమంగా తిరిగి వచ్చినంత ఆశ్చర్యంగా ఉందతనికి అర్చనకేమీ జరక్కపోవడం అర్చనమ్మ పాపారావు గారు ఎందుకు రమ్మన్నాడమ్మా ఆమె బోన్ చేసి బయటికి రాగానే అడిగాడు యాదయ్య ఏం లేదు యాదయ్య నా పరిస్థితి అతనికి చాలా జారిని కలిగించిందటా అందుకే ఏదైనా సాయం చేస్తానన్నాడు బాబుకి చదువు కూడా చెప్పిస్తానన్నాడు తాపీగా అందామే నువ్వేమన్నావు భయం భయంగా అడిగాడు ఏయాతి అవసరం లేదు మా బాబాయ్ అండ ఉంది అన్నాను సరి సరి మీరింకా లేవలేదేమిటి అవతల టైం అయిపోతోంది కంగారుగా అంది అర్చన నీరసంగా లేచాడు ఏయాతి ఆ సాయంత్రం వేళ దీపాల వేళ ఏయాతి పరజ్యానంగా కూర్చుని ఏదో ఆలోచిస్తున్నాడు బాబు తోటలో ఆడుకుంటున్నాడు అర్చన కూర తరుక్కుంటోంది పిల్లిలా వచ్చాడు భోలా అతన్ని చూసి పులిడి చూసిన మేకల హడిలిపోయాడు యయాతి ఏమిటి పోలా అన్నాడు తడారిపోతున్న గొంతుతో అతనేమి మాట్లాడలేదు కానీ చేస్తున్న పని వదిలేసి బయటకు వచ్చింది అర్చన ఆమెను చూసి కంగారు పడిపోయాడు పోలా ఏం పోలా ఏం కావాలి శాంతంగానే అందామే ఏం లేదమ్మా పని పనుండి నసిగాడతను అతని గొంతులో మునుపున్న నిర్లక్ష్యం మచ్చుకైనా లేదు ఏం పని నాతో చెప్పు ఇబ్బందిగా చూశాడు పోల అది సరే గాని మీ దొర ఉన్నారు ఓరగా చూస్తూ అడిగిందామె అతను మాట్లాడలేదు నేను రానా మళ్ళీ ఆమె అంది వద్దు ఇదిగో గారు వీలుంటే మీరే ఒకసారి మా దొరగారి దగ్గరికి రండి అనేసి ఎవరో తొరగుతున్నట్లు వెళ్ళిపోయాడు పోల తనని తాను మర్చిపోయి పగలపడి నవ్వింది అర్చన పిత్తరపోయాడు ఏయాతి తాతయ్య ఈ బొమ్మ చూడు అంటూ పలక మీద ఓ బొమ్మ వేసి చూపించాడు బాబు అతను పరిత్యానంగానే చూశాడు ఇది దెయ్యం అన్నాడు బాబు సీరియస్గా త్రుల్లిపట్టాడు ఏయాతి బాబు నువ్వు ఈ దెయ్యాలు కూడా వదులుతావా వదలవా కోపంగా అందామే అది కాదమ్మా ఆ దెయ్యం చెప్పేది నీకే అరిచిందామే వాడు పిక్కమొహం వేసుకుని వెళ్ళిపోయాడు ఏయాతి ఏదో ఆలోచిస్తూ ఉండిపోయాడు కాసేపు తర్వాత ఏదో దృఢ నిశ్చయానికి వచ్చినట్లు లేచి చెప్పులేసుకుని కండువా తీసుకున్నాడు పాపారావు దగ్గరికి ఆ బాబాయ్ అంది అర్చన అవును అనేసి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా వెళ్ళిపోయాడు అతను క్షణం అలా చూస్తూ ఉండిపోయింది అర్చన తర్వాత తేరుకుని లోనికి నడిచింది పలిపీఠం దగ్గరికి వెళ్లే పలి పశువులా నడుస్తున్నాడు ఏయాతి కాళ్ళు తడబడుతున్నాయి కుండె దడదడలాడుతోంది ఒళ్ళంతా చిరుచమటలు పడుతున్నాయి అలాగే అతి ప్రయాసగా నడుస్తూ పాపారావు ఇంటి ఆవరణలో అడుగు పెట్టాడు మేడ మీద కిటికీలో నుంచి చూస్తున్న పాపారావు అతను రావడం గమనించి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు అతని మొహం ఎర్రగా ఉంది కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి ఏదో గొనుక్కున్నాడు అస్పష్టంగా బాబు పంతులుగా వచ్చారు అన్నాడు పోలా రమ్మను గంభీరంగా అన్నాడు పాపారావు పోలా ఏయాతిని వెంట పెట్టుకుని తీసుకువచ్చాడు పాపారావు దగ్గరికి నమస్కారం బాబు వణుకుతున్న గొంతుతో అన్నాడతను రెండు చేతులు జోడించి కూర్చో అన్నట్లు సైకి చేశాడు పాపారావు అతను కూర్చోలేదు ఆమె ఎవరు పాపారావు మెల్లగానే అన్నా పిడుగులా వినిపించింది ఆ మాట ఏయాతికి ఏ ఎవరు అదే అర్చన మా అన్న కూతురు అబద్ధం అరుస్తూ లేచాడు పాపారావు కొయ్యబారిపోయాడతను పంతులు నువ్వేమిటో నీ చరిత్ర ఏమిటో పదేళ్ళుగా తెలుసు నాకు నీకు అన్నలాంటి వాడెవరూ లేరని తెలుసు అయినా నేనంత పెద్ద సీరియస్గా తీసుకోలేదు కానీ అర్చన వచ్చినప్పుడు ఆమెకి నీకు ఎలాంటి సంబంధం లేదని తెలిసింది నిజం చెప్పు ఆమె పాపారావు గొంతు గంభీరంగా ఉంది ఇక తప్పదన్నట్లు నిజం చెప్పేశాడు యయాతి పాపారావు మొహం మరింత గంభీరంగా అయిపోయింది ఆమె ఎవరో తెలుసా పళ్ళ బిగువన అన్నాడు ఓ అనాథ కాదు మరి అడవి పులి ఆదిత్య చెల్లెలు ఏమిటి బిగుసుకుపోయాడు యయాతి అవును నిప్పుని ఒళ్ళో కట్టుకున్నావు అది చెప్పడానికే పిలిచాను ముందు ఆమెని పంపేసేయి నీరసంగా తలవు పెడతను ఇక్కడికి ఎందుకు వచ్చింది అన్నాడు గొణగినట్లు నిప్పురవ్వ పడేసి కార్చిచ్చు రగల్చడానికి పళ్ళు నూరుతూ అన్నాడు పాపారావు తర్వాత ఓ గంటసేపు మాట్లాడుకున్నారు ఇద్దరు తెల్లతెరు వాడుతుండగా లేచాడు ఏయాతి తెల్లవారులు అతనికి కన్ను మూతపడలేదు అర్చనని పంపేయాలి ఎలా ఇదే ఆలోచన అతని మనసంతా ఆక్రమించేసింది అందుకే పూర్తిగా తెల్లవారకుండానే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు అర్చన మామూలుగానే లేచి వీధిలో ముగ్గేసి కాఫీ పెట్టింది బాబుని లేపి మొహం కడిగించింది ఆమె మొహం ప్రశాంతంగా ఉంది కాఫీ గ్లాసు ఏయాతికి అందిస్తూ బాబాయ్ పాపారావు ఏం చెప్పాడు అంది శాంత గంభీర స్వరంతో నువ్వు నా దగ్గర దాచిన నిజం తీక్షణంగా ఉందతని గొంతు ఆమె నవ్వింది ఆమె రెట్టిస్తే నాలుగు అని వెళ్ళిపోదామనుకుంటున్న ఏయాతి ఆమె చిన్నగా నవ్వి వెళ్ళిపోవడంతో అయోమయంలో పడిపోయాడు పాలు తాగి బాబు పలకా పుస్తకం తీసుకుని తోటలోని పాకలోకి వెళ్ళిపోయాడు పలకలు పుస్తకాలు తీసుకుని మరికొందరు అప్పటికే వచ్చేశారు అర్చన వంట ప్రయత్నం చేస్తుండగా మెల్లగా వంటిట్లోకి వచ్చాడు ఏయాతి అతను వచ్చాడో చూచాయిగా గ్రహించిందామే ఏమిటి బాబాయ్ ఇవాళ గుళ్ళోకి వెళ్ళారా అంది అమాయకంగా వెళతాను కానీ నీతో కాస్త మాట్లాడాలి గంభీరంగా అన్నాడు ఏయాతి మాట్లాడండి నువ్వు ఈ వచ్చావు చెప్పానుగా చెప్పావు కానీ నాకు నిజం కావాలి సీరియస్గా అన్నాడు ఏయాతి అర్చన మాట్లాడలేదు అర్చన అర్ధరాత్రి ఊరు కాని ఊళ్ళో ఒంటరిగా ట్రైన్ దగ్గర నిన్ను చూసి జాలి పట్టాను నువ్వు చెప్పిన కట్టుకథల్ని విని చలించిపోయాను నువ్వే నాకు దేవుడిచ్చిన బిడ్డవని అనుకున్నాను కానీ నన్ను వెన్నుపోటు పడవడానికే ఇంత దూరం కంకణం కట్టుకొచ్చావని ఊహించదైనా ఊహించలేదు అతని గొంతు వణికింది అర్చన మొహం ఎందుకో ఎర్రబడింది అయినా మాట్లాడలేదు నిజం చెప్పు నీ భర్త చనిపోయాడా సూటిగా అడిగాడు ఏయాతి త్రుళ్ళిపడింది అర్చన నీ భర్త ఎవరు జమీందార్ గారి కుటుంబానికి నీకు ఏమిటి సంబంధం కఠినంగా అన్నడతను సారీ బాబాయ్ ప్రస్తుతం నేనేమి చెప్పలేను ఆమె కొంత స్థిరంగా ఉంది ఏయాతి మొహం మరింత కఠినంగా అయిపోయింది అయితే నేను చెప్పేది కూడా విను నీకు నాకు ఎలాంటి సంబంధమూ లేదు ఇవాటి నుంచి నీ దారి నీది నా దారి నాది బాబాయ్ అవును నా ఇంట్లో తాచుపామును పెట్టుకుని నేను నిశ్చింతగా నిద్రపోలేను నన్ను వెళ్ళిపోమంటారా అందామి మెల్లగా అవును సరే వెళ్ళిపోతాను తృళ్ళిపడ్డాడు ఏయాతి తను వెళ్ళిపోమనగానే బతిమాలతుందని అప్పుడు ఆమె నోటి నుంచి ఆమె నిజమైన కథల కథంతా వినాలని అనుకున్న అతని ప్లాన్ సక్సెస్ అవ్వలేదు ఊరు వదిలైనా పోతాను గాని నీ కథ పోతావు గాని నీ కథ అని చెప్పవన్నమాట అన్నాడు ఆమెకేసి సూటిగా చూస్తూ ఆమె మాట్లాడలేదు అమ్మా పుచ్చిని వాళ్ళమ్మ మళ్ళీ కొట్టిందంట పాపం ఏడుస్తున్నాడు అంటూ వచ్చాడు బాబు అర్చన పాకలోకి వెళ్ళింది పుచ్చి ఓ మూలగా కూర్చుని పదే పదే కళ్ళు తుడుచుకుంటున్నాడు వాడి బుక్కలు కందిపోయాయి పుచ్చి ఏమైందిరా అంది వాడిని పొదివి పట్టుకుంటూ వాడు ఒక్కసారి ఆమె కాళ్ళకు చుట్టుకుపోయి పావురు అన్నాడు వాడిని పుచ్చగించి ఏడుపు మానిపిచ్చేసరికి తలప్రాణంతో ఆకొచ్చినంత పనయింది అచ్చనికి టీచర్ నేను ఇంకా ఇంటికి వెళ్ళను మరోసారి పావురు వాడు ఏం జరిగిందిరా అనునయంగా అడిగిందామె నేను ఎప్పట్లా గొర్రెల్ని చిన్నమ్మ కొండ దగ్గరికి తోలికెళ్ళానా అక్కడేమో ఓ పెద్ద చిరుతుపలి ఉంది ఏమిటి తృళ్ళిపడింది అర్చన అవును టీచర్ ఎక్కడి నుంచి వచ్చిందో ఓ చిరుత పులి వచ్చి ఓ గొర్రె పిల్లని ఎత్తుకుపోయింది నేను మిగతా గొర్రెలు పారిపోయి వచ్చేసాం కానీ కొర్రెపిల్లని కప్ప చెప్పావా అంటూ పట్టుకుని బాధేసింది మా పిన్ని మళ్ళీ దుఃఖం వచ్చింది బుజ్జికి ఎంత దుర్మార్గురాలు అంత ప్రమాదం నుంచి బయటపడి వచ్చినందుకు సంతోషించక నిన్ను కొట్టిందా మరి మీ నాన్న ఊరుకున్నాడా అందామే ఆవేశంగా ఊరుకోలేదు మీరన్నట్టే అన్నాడు అందుకు మా పిన్ని మా నాన్నని బాగా తిట్టింది మా నాన్న మా పిన్ని మీద కోపంతో నన్ను కొట్టాడు చొక్కా విప్పి వీపు చూపించాడు వాడు ఏడుస్తూనే వీపంతా వాతలు ఉన్నాయి అచ్చనికి పిచ్చి కోపం వచ్చేసింది చచా మనుషులు కాదు రాక్షసులు అంది ఆ మేము రాక్షసులమే నువ్వు దేవతవి బయలుదేరావుగా జనాన్ని ఉద్ధరించడానికి చెప్పింది చాలు కానీ వాణ్ణిలా పంపు శివంగిలా వచ్చి పడింది కొండమ్మ బుజ్జి గబాల్ని లేచి అర్చన చాటును దాక్కుని నేను వెళ్ళను టీచర్ నన్ను పంపొద్దు అన్నాడు ఏడుస్తూ పుజ్జీ గబాల్ని లేచి అర్చన చాటును తాక్కుని నేను వెళ్ళను టీచర్ నన్ను పంపొద్దు అన్నాడు ఏడుస్తూనే పంపకుండా ఏం చేస్తుంది తాదూర సందు లేదు గాని మెడలో డోల్ అంట ఆవిడిగారే పరాయి పంచన బతుకుతోంది ఇక నిన్ను ఉంచుకున్న ఏం చేస్తుంది అంటూ ఒక్క గుంజు గుంజింది కొండమ్మ అర్చన మొహం వెలవలపోయింది వాడు మళ్ళీ ఆమె వెనక దాక్కుని కొంగు కట్టుకుని కొంగు పట్టుకుని నేను రాను అంటూ ఏడవసాగాడు ఏం చేయాలో తోచలేదు అర్చనకి ఇదంతా చూస్తున్న ఏయాతి మెల్లగా వాడి దగ్గరికి వచ్చి పుచ్చి ఇంటికి వెళ్ళిపోమ్మా ఇంకా పిన్ని నిన్నేవీ అనదు అన్నాడు అనునయంగా అయినా వాడు వినలేదు అంతలో పాంధు వచ్చాడు అతన్ని చూడగానే మళ్ళీ కోపం వచ్చింది అర్చనకి చూడు పాంధు సంబంధం లేని విషయంలో తలదూర్చాలని తలదూర్చాను అని అనుకోకుండా ఉంటే ఒక మాట అంది శాంతంగానే చెప్పండి అతను మెల్లగా అతనికి భార్య మీద చాలా కోపంగా ఉంది బుజ్జికి ఎంత ఆపద తప్పిందో నీకు అర్థమైందా సూచనగా అందామే అతను మౌనంగా తలూపాడు వాడి కన్నతల్లి ఉంటే ఇలాగే చేసేదా అతడు మాట్లాడలేదు పసిపిల్లల మనసులు చాలా సున్నితంగా ఉంటాయి ఒకసారి దెబ్బ తగిలితే తేరుకోవడం కష్టం బుజ్జి చాలా తెలివిగలవాడు వాడిని చక్కగా చూసుకో వీలుంటే పక్కనుండే చిన్న పట్టణానికి పంపి చదువు చెప్పించు గంభీరంగా అంది అర్చన అతడు తల ఊపాడు బుజ్జి వెళ్ళమ్మా అంది అతని తల నిమురుతూ వాడు జాలీగా చూశాడు అర్చన హృదయం ద్రవించిపోయింది నిజంగా తనకే స్తోమత ఉంటే వాడిని కూడా బాబుతో పాటు పెంచేదే కానీ లేదే తప్పనిసరిగా బుజ్జిని బుచ్చగించి పంపించింది వాళ్ళింటికి తర్వాత పిల్లలందరినీ పంపేసింది ఓ వారంలోగా వెళ్ళిపోతాను బాబాయ్ అంది ఏయాతితో అతడు మాట్లాడలేదు ఎక్కడికమ్మా అడిగాడు బాబు ఇంటికి హైదరాబాదా గుట్ట మీదకి తృళ్ళిపడ్డాడు ఏయాతి కుట్ట మీదకా అన్నాడు అప్రయత్నంగా అతడి కాస్త దూరంగా ఓ కొండ ఆ కొండ మీద ఓ పాడు పడ్డట్టున్న ఇల్లు ఉంది ఆ కొండని గుట్ట అని ఆ ఇంటికి దెయ్యాల కొంప అని అంటారంతా అటుకేసి పొద్దుపోయాక ఎవరు వెళ్లరు కూడా అవును గుట్ట మీద ఇల్లు బాగు చేయించుకుని ఉంటాను అనేసి లోపలికి వెళ్ళిపోయింది అర్చన అయోమయంలో పడిపోయాడు ఏయాతి అర్చన కుట్టమీదకి వెళ్ళి ఉండబోతుందన్న వార్త ఆ ఊరు ఊరంతా వ్యాపించింది నిర్కాంతిపోయారంతా ఆమెకేమైనా పిచ్చి పట్టిందా అనుకున్నారు మీకంత ఇల్లే కావాలంటే మేమంతా కలిసి అడవి నుండి నాలుగు వాసాలు లాక్కొచ్చి పాక వేసి పెడతాం అంతేగాని మీదకి మాత్రం వెళ్ళకండి అన్నారు కొందరు అయితే ఆమె వినలేదు ఆ రాత్రి ఏయాతి మామూలుగానే వెళ్ళిపోయాడు అర్చన బాబును నిద్రపుచ్చి ఏదో ఆలోచిస్తూ కూర్చుంది అప్పుడే పాంధు పిల్లిలా వచ్చాడు ఏమిటి పాంధు అంది లోనికి పిలిచి కూర్చోబెట్టి అతను క్షణం మాట్లాడలేదు పుచ్చి పడుకున్నాడా ఆమె అంది పడుకున్నాడు అన్నట్లు తల ఊపాడు రెండు నిమిషాల తర్వాత అర్చనమ్మ మీరు మీ ఊరు వెళ్ళిపోకూడదు అన్నాడు మెల్లగా వెళ్ళను స్థిరంగా ఉందామె గొంతు ఆ గుట్ట గురించి మీకు తెలుసా గంభీరంగా అన్నాడు పాంధు జవాబుగా ఆమె నవ్వింది నేను తమాషా కనడం లేదు ఆ కుట్ట మీద ఇంటిలో దెయ్యాలున్నాయి నాకు దెయ్యాల మీద నమ్మకం లేదు పోనీ పులులు సింహాలు క్రూర జంతువులన్నా నమ్మకం ఉందా ఉంది కానీ అవి నన్నేమి చెయ్యవు ఆమె మొండితరానికి చికా కలిగింది పాండూకి పాందుకి చూడండి మీరు ధైర్యస్తులైతే కావచ్చు కానీ ఈ ఊరి సంగతి కానీ ఇక్కడ మనుషుల సంగతి కానీ మీకు తెలియదు ముఖ్యంగా ఆ గుట్ట గురించి ఆ గుట్ట మీద ఇల్లు గురించి అస్సలు తెలియదు నా మాట విని మీరెక్కడికి వెళ్ళొద్దు అనునయంగా అన్నాడు పాందు మరి బాబాయ్ వెళ్ళిపోమన్నారు అందుకే మీ ఊరెళ్లిపోండి పాంధు నా మీద నీకింత అభిమానం దేనికి సూటిగా చూస్తూ అందామే అతను తలదించుకున్నాడు నేను పాపారావు కదూ ఆమె ప్రశ్నకి గతుక్కుమన్నాడతను చూడు పాంధు పాపారావే కాదు ఎవరు చెప్పినా నేను ఈ ఊరు వదిలి వెళ్ళను ఈ ఊళ్ళో ఎవరు ఆశ్రయం ఇచ్చినా ఆ పాపారావు ఊరుకోడు అయితే మీద ఇంటి మీద ఎవరికీ అధికారం లేదు ఎందుకంటే అది చచ్చిపోయిన రాజా అప్పాజీ గారు నిర్మించుకున్నది ఆయన మా నాన్నగారి ప్రాణమిత్రులు పాటు నేను ఆ ఇంట్లో నివాసం ఏర్పరచుకోవడానికి ఏమీ అభ్యంతరం ఉండదు శాంత గంభీర స్వరంతో అంది అర్చన పాంధువుకి నోట మాట రాలేదు క్షణం ఆ ఇల్లు మీరు చూశారా అన్నాడు కాసేపు తర్వాత లేదు రేపు చూస్తాను తాపీగా అందామే ఇంకేం మాట్లాడాలో తెలియలేదు పాందూకి పాందు పుజ్జిని పక్కపట్నంలోని స్కూల్కి పంపు నిజంగా వాడు చాలా తెలివిగలవాడు మృదువుగా అందామే అతని మొహం నల్లబడింది అతని భావాలు చదవాలని ప్రయత్నిస్తూ పుచ్చిని చదివించడానికి మీ ఆవిడ ఒప్పుకోవడం లేదా అందామే అది కాదమ్మా మరి మావాడు కూడా మీతో పాటు గుట్ట మీద ఉంటట ఏమిటి త్రుల్లిపడిందామే అవును మీరు మీద గడుతున్నట్లు వాడికి కూడా తెలిసింది బాబుతో పాటు నేను అక్కడే ఉంటానని ఒకటే గొడవ చేస్తున్నాడు దిగులుగా అన్నాడతను అలాగా పుచ్చికి నేను నచ్చ చెప్తానులే అది కాదమ్మా వాడికి పాంధు నేను ఆశయంతో ఇక్కడికి వచ్చాను ఆ ఆశయం నెరవేరేదాకా ఆ దేవుడే దిగొచ్చి పొమ్మన్నా పోను అయితే నా మూలంగా మాత్రం ఎవరికీ ఇబ్బంది కలిగించను ఎవరైతే ఇష్టపడి నా దగ్గరకు వచ్చి చదువు చెప్పమంటే చెప్తాను లేదంటే అదీ లేదు ఎలాగో మా బ్రతుకు మేము బ్రతుకుతాము చేతనైనంతే చేతనైతే రవ్వంత సాయం చేయండి లేదంటే ఊరుకోండి అంతేకాని ఈ ఊరు నుంచి పొమ్మని మాత్రం అనకండి రెండు చేతులు జోడించి గంభీరంగా అంది అర్చన నిస్సహాయంగా వెళ్ళిపోయాడతను మధ్యాహ్నం పన్నెండు గంటలు కావస్తోంది పదిన్నరకే ఏయాతి భోజనం చేసి స్టేషన్కి వెళ్ళిపోయాడు తను తిని వంటిని సత్తి యువతలకు వచ్చింది అర్చన ఏయాతితో పాటు అన్నం తిని పెరట్లో పిల్లలతో ఆటల్లో పడిపోయాడు బాబు వాడిని ఆడుకోమని చెప్పి బయటకు వచ్చి ఇంటికి తాళం వేసింది అమ్మా నేను రానా బాబు ఆమె పట్టి లాగుతూ అన్నాడు వద్దు మీరు ఆడుకుంటూ ఉండండి నేను తొందరగా వచ్చేస్తాను ఎక్కడికి వెళ్ళొద్దు సుమా అంటూ పది జాగ్రత్తలు చెప్పి బయటికి నడిచింది వాడు తిరిగి ఆటల్లో పడిపోయాడు అర్చన శివాలయం ముందు నిలుచుని బయట నుంచే ఓసారి దండం పెట్టుకుని కదిలింది ఆమె మెయిన్ వీధిలో నుంచి గుట్టకేసి నడుస్తుంటే అందరూ ఆశ్చర్యంగా చూడసాగారు సన్నగా గుసగుసలాడుతున్నారు ఆమె పాందు ఇంటి దగ్గర క్షణం ఆగింది ఏమిటమ్మా మర్యాదగానే అతను ఇంట్లోంచి బయటకొస్తూ ఓసారి నాతో వచ్చి గుట్టకి దారి చూపిస్తావా అందామె వేడుకోలుగా అతను భారీకేసి చూశాడు ఏమనుకుందో ఆమె అంగీకారంగా తలోపింది పదండి అన్నాడు పాందు ఇద్దరు గుట్టకేసి అడుగులు వేయసాగారు కొండ కనిపించకుండా పెరిగిపోయిన చెట్ల మధ్యగా ఒంటరి పర్వతంలా నిల్చుందా ఇల్లు సన్నని గాలిపాట అస్పష్టంగా కనిపిస్తోంది ఏవైనా మీ నిర్ణయం అంత మంచిది కాదమ్మా నడుస్తూనే అన్నాడు పాందు ఆమె నవ్వింది ఎందుకో పాందుకి ఆమెను చూస్తే అదోలాంటి జంకు బయలుదేరింది గుట్ట గురించి తెలిసిన వాళ్ళెవరూ అటుకేసి పోరు రాత్రిపూట దానికేసి చూడటానికి కూడా భయపడతారు అలాంటిది ఈమె అక్కడే కాపురం ఉంటారంటుంది అతనికి అయోమయంగాను ఆశ్చర్యంగానూ కూడా ఉంది అయితే ఆ ఇల్లు చూశాక ఆమె నిర్ణయం సడదొచ్చన్న ఆశ కూడా ఉంది అతనికి అంతేకాదు అడవి పులి ఆదిత్య గురించి తెలుసుకోవాలని కూడా అనిపించింది అతనికి ఎలా అడగాల అన్నట్లు క్షణం తడపటాయించి తర్వాత మెల్లిగా ప్రారంభించాడు అడవిపులి మీ అన్నయ్య అన్నారు కదూ అన్నాడు యథాలాపంగా అడిగినట్టు అవును మా చిన్నయ్య క్లుప్తంగా అందామే అతనే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాడా లేదు నాకు నేనుగానే వచ్చాను కాకపోతే అతను ఈ ప్రాంతాల్లోనే ఉంటానని మాత్రం చెప్పాడు ఎప్పుడు చిరాగ్గా చూసింది అర్చన పాందు మా అన్నయ్య గురించి నీకు తెలియదా సూటిగా చూస్తూ అంది క్షణం తికమక పడ్డాడతను అది కాదమ్మా నేను అతని గురించి వినడమే కానీ అతన్ని ఎప్పుడు చూడలేదు ఓసారి చూద్దామని అన్నాడు రసుకుతూ ఆమె నవ్వింది పాందు మా అన్నయ్యని పట్టిస్తే లక్షలు బహుమతిగా ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది పైసాకి గడ్డి తినే ప్రభుత్వాలు కూడా అతని కోసం వెతకలేదు కారణం ఆదిత్యను గురించి గారించడం అంటే తమ చావుకి తామే ముహూర్తం పెట్టుకోవడమని వాళ్ళకి తెలుసు కనుక నీకు అతన్ని పట్టించి ఇవ్వాలనుందా తీక్షణంగా అంది ఒడికిపోయాడు పాందు రామరామా నా బిడ్డల సాక్షిగా నాకు ఆ ఉద్దేశం లేదు అతని గురించి తెలుసుకోవాలని మాత్రమే అడిగాను మీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దు అన్నాడు తనబడుతున్న స్వరంతో అయితే సరే ఆదిత్య చిన్నతనంలోనే ఇంట్లోంచి వెళ్ళిపోయాడు చాలా రోజులు వాడి జాడి మాకు తెలియలేదు అసలు బతికున్నాడన్న నమ్మకం కూడా మాకు లేదు అలాంటి సమయంలో ఓ రోజు మా ఇంటికొచ్చాడు చాలా డప్పిచ్చాడు అయితే ఎంత బతి మారినా తను చేసే పనేమిటో మాత్రం చెప్పలేదు తర్వాత తర్వాత మాకు తెలిసింది వాడు బందిపోటు దొంగల్లో చేరాడని ఆ తర్వాత ఎప్పుడైనా మెరుపులా వచ్చి వెళ్ళేవాడు అది తెలిసిన ప్రభుత్వం మా ఇంటి మీద కూడా నిఘా వేసింది అందుకే ఏమో ఆదిత్య రావటం మానేశాడు తర్వాత మా అమ్మ నాన్న పోయారు ఆదిత్యను గురించిన వార్తలు తెలుస్తూనే ఉన్నాయి అన్నయ్య గురించి వింటున్న కొద్దీ కృంగిపోయాను వాడు చేస్తున్న పనులకి కుళ్ళి కుళ్ళి ఏడ్చాను అసలు వాడికి నేనంటే ప్రాణం అందుకే ఇలా వచ్చాను అయితే ఈ సంగతి ఎవరికీ చెప్పలేదు నువ్వు చెప్పద్దు క్లుప్తంగా చెప్పింది అర్చన మరి రాజాగారి కోసం వచ్చానంటూ అది అది నిజమే అయితే నేను అనుకున్నట్లు ఆయన ప్రతికి లేరు భీంగిరి కొండల్లో ఉన్నాడనుకున్న అన్నయ్య కూడా ఉన్నాడో లేదో బాధగా అంది అడవి పులికి భీంగిరి నివాస స్థలం అయినా ఎక్కువగా ఈ ప్రాంతాల్లోనే తిరుగుతాడు అతని కింద కొన్ని వందల మంది బందిపోట్లున్నారు అతని పేరు చెప్తే పసిబిడ్డలు టక్కుని ఏడుపు మానేస్తారు పక్షులు గింజలు ముట్టవు అన్నాడు పాంధు అర్చన మొహంలో వెలుగు తొంగి చూసింది మాట్లాడుతూ ఇంటి దరిదాపులకు వచ్చేశారు ఇంటికి కాస్త కిందగా బ్రహ్మాండమైన రాతి స్తంభం ఉంది దాని శిఖరాగ్లాన గ్లోబులా పెద్ద పాత్ర ఉంది అదేమిటి కుతూహలంగా అడిగిందామే ఆకాశదీపం అన్నాడతను ఆకాశదీపమా అవును ఆ దీపం సంవత్సరం పొడుగునా వెలుగుతుంది అది వెలుగుతుంటే ఆదిత్య ఆ ప్రాంతంలో ఉన్నట్టు నిజవా పరిశీలనగా దీపం కేసి చూస్తూ అందామే శివాలయాల్లోని ఆకాశ దీపాలు ఆమెకి పరిశీలనగా చూస్తే తప్ప దీపం వెలుకు కనిపించడం లేదు అవును మీరు గమనించలేవేమో కానీ రాత్రుళ్ళు ఊళ్ళోంచి కూడా చక్కగా కనిపిస్తుంది దీపం అన్నాడు పాంధు ఈ సిగ్నల్ ప్రభుత్వానికి తెలియదా ఏదో ఆలోచిస్తూ అడిగింది అర్చన తెలుసు నాలుగైదు సార్లు దాడి చేసినా ఫలితం దక్కకపోయేసరికి తమ ప్రయత్నాలు బానేసింది ప్రభుత్వం అన్నాడతను మరి కాసేపటికల్లా ఇంటి దగ్గరికి వెళ్ళిపోయారు ఇద్దరు ఆ ఇల్లు చాలా పెద్దది కాస్త పాడుపడ్డట్టున్నా చెక్కు చెదరలేదు పక్కా తలుపులే కాక కటకటాల తలుపులు కూడా ఉన్నాయి మెయిన్ గేటుకు తాళం ఉంది అయితే అది బాగా తుప్పు పట్టినట్టుంది ఓసారి ఇంటి చుట్టూ తిరిగింది అర్చన వేప మామిడి సపోటాల్లాంటి చెట్ల వృక్షాలు వృక్షాల్లో పెరిగి ఉన్నాయి వాటి కిందంతా ఇంతెత్తుల పడి ఉన్నాయి ఎండుటాకులు రెండు కోతులు కుతూహలంగా చూస్తున్నాయి వాళ్ళకేసి కింద ఊరంతా స్పష్టంగా కనిపిస్తోంది ఏవో వింత పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి పాంధు ఇక్కడి నుంచి ఊరు పరిసరాలు ఎంత అందంగా కనిపిస్తున్నాయి దేవతలు విహరించే సుందర ప్రదేశంలా ఉందే తప్ప తెయ్యాల నిలయల్లా లేనే లేదే మీరంతా ఎందుకంతలా భయపడ్డారు అంది అర్చన ఇది మీకందరికీ మీ కంటికి సుందర ప్రదేశంలా కనిపిస్తోందా ఓసారి అటుకేసి చూడండి ఊరికి ఆపోజిట్గా ఉన్నవైపు చూపించాడతను ఆమె మొహంలో పెద్ద మార్పు లేదు లేదు ఏమున్నాయి కాస్త లోయ చిక్కటి అడవి అంతేగా అయినా ఈ ప్రాంతాలన్నీ కీకారణ్యాలని మీకు తెలుసు మీరంతా ఇక్కడే పుట్టి పెరిగినట్లున్నారు అలాంటిది మీరు భయపట్టవేమిటి తేలిగ్గా అంది పగలే ఇంత భయంకరంగా ఉంది రాత్రులు క్రూర జంతువులు కూడా వస్తూ ఉంటాయి ఎలాగైనా ఆమెను భయపెట్టి ఆమె నిర్ణయాన్ని మార్చాలనుకుంటూ అన్నాడతను ఆమె నవ్వింది పర్వాలేదు పాంధువు కొందరు మనుషుల కన్నా ఈ మృగాలే నయం చిరాగ్గా చూశాడతను అలాగే అనుకున్నా నీకు ఎలా ప్రతిదానికి కిందకొస్తారా అన్నాడు చూద్దాం ముందు ఈ తాళం తీసే మార్గం చూడు అంది అర్చన అతను మౌనంగా ఉండిపోయాడు పర్వాలేదు తాళం పగలకొట్టు నీకేమీ మాట రాకుండా చూసే బాధ్యత నాది అతని ముఖభావాలను గమనించిన అర్చన అనునయంగా అంది పాందు తప్పనిసరిగా ఓ రాయి తెచ్చి తాళం బద్దలు కొట్టాడు లోపలంతా చీకటిగా ఉంది ఏదో వాసన ఇద్దరూ లోపలికి అడుగుపెట్టారు తలుపులన్నీ బార్లాగా తీశాడతను చీకటిని ఆశ్రయించిన ప్రాణులు వెలుతురు పడగానే కంగారుగా ఎగిరిపోయాయి దిక్కుగా పది మంది హాయిగా ఉండొచ్చి ఇంట్లో విశాలమైన హారుడు పరిశీలించి చూస్తూ అంది అర్చన అతను మాట్లాడలేదు అర్చన ఇల్లంతా తిరిగి చూసుకుంది ఆమె కళ్ళల్లో తృప్తి కనిపించింది అతనికి ఎల్లుండ మంచిది ఈలోగా ఓసారి ఇల్లంతా తుడిపించుకుంటే స్వగతంగా అనుకుంది ఆమె నిర్ణయం మారదనుకున్న పాందు అక్కడి వెదురుచెట్ల నుంచి ఓ వాసం తెచ్చి దానికి నాలుగు రెంబలు కట్టి చీపుర్లా తయారు చేశాడు ఇద్దరూ కలిసి శుభ్రం చేశాక అరగంట తర్వాత ఓ కొలుకు ఆ ఇల్లు మళ్ళీ యధాప్రకారంగా తలుపులు మూసి బయటకొచ్చారు ఇద్దరు మెయిన్ తలుపుకు కూడా బయట గొళ్ళెం వేసి తిరుగు ముఖం పట్టారు ఇద్దరు మౌనంగానే నడక సాగించారు ఆమె ధైర్యం నడక వేగం చూసి మరోసారి ఆశ్చర్యపోయాడు పాంథు అతడి కళ్ళ ముందు అడవిపులి ఆతిథ్య మెదిలాడు క్షణం ఒళ్ళు అదోలా జలబరించింది అన్నకి తగ్గ చెల్లెలే అనుకున్నాడు ఆమె మౌనంగా నడుస్తూనే ఉంది ఇల్లు చేరేసరికి బాబు పిక్క మొహం వేసుకుని కొమ్మల్లో కూర్చున్నాడు అల్లంత దూరాన్నించే తల్లిని చూసి లేచి పరిగెత్తుకొచ్చి తల్లి కాళ్ళకి చుట్టుకున్నాడు ఏమిటి నాన్న భయం వేసిందా వాణ్ణి పొదివి పట్టుకుని లోనికి తీసుకొస్తూ అంది అర్చన భయం కాదు కానీ దెయ్యాలు కనిపించాయా ఆతృతగా అడిగాడు దెయ్యాలా అదే గుట్ట మీద ఇంట్లో పోరడని దెయ్యాలున్నాయట కదా మా ఫ్రెండ్స్ చెప్పారమ్మా నా అంత చిన్న దెయ్యాలు కూడా ఉన్నాయా కుతూహలంగా అడిగాడు బాబు లేదు అక్కడ దెయ్యాలేమీ లేవు అనేసి లోనికి వచ్చింది పా అర్చన బాబు మొహంలో నిరాశ కనిపించింది మర్యాద కోసం ఇంటిదాకా వచ్చిన పాందు బాబు మాటలకి మరోసారి తెల్లబోయాడు బాబు నీకు దెయ్యాలంటే చాలా ఇష్టం అతని మాట పూర్తి కాకుండానే అన్నాడు బాబు దెయ్యాలంటే భయం లేదా అని అడగాలనుకున్న పాందుని వాడి జవాబు మరింత తికమక పట్టింది థ్యాంక్స్ పాందు ఇంక నువ్వు వెళ్ళి నీ పనులు చూసుకో రెండు చేతులు జోడించి కృతజ్ఞతగా ఉంది అర్చన రేపు ఉదయం అర్చన గుట్ట మీదకి వెళ్ళేది యాదయ్యని బతిమాలి కావలసిన సరుకులన్నీ తెప్పించుకుంది ఆ సాయంత్రం ఏయాతికి ఆరోగ్యం బాగాలేక స్టేషన్కి యాదయ్యని పంపాడు ఆరోగ్యం అనే కన్నా మనసు అంటే బాగుంటుందేమో అతి తక్కువ టైంలోనే అర్చన బాబు అర్చన బాబు అతనికి బాగా దగ్గరయ్యారు వాళ్ళు గుట్ట మీదకి వెళుతున్నారంటే అతని మనసు అల్లకల్లోలం అయిపోయింది ఏదో తిన్నానన్నట్లు నాలుగు మెతుకులు తిన్నాడు ఆ రాత్రి ఆ రాత్రి పడుకునే ముందు కూడా నా మాట విని నీ నిర్ణయం మార్చుకో అర్చన అన్నాడు అనునయంగా జవాబుగా నవ్విందామె ఆమె ఇంకా ఎవరి మాట వినదని గ్రహించిన ఏయాతి బాధగా పక్క మీద ఒరిగాడు పది గంటలకల్లా తను నిద్రకు ఉపక్రమించింది అర్చన అయితే నిద్రాదేవి మాత్రం ఆమెను కరుణించలేదు అర్ధరాత్రి దాటేదాకా అటు ఇటూ పొర్లుతూనే ఉంది ఆలోచనలు ఆమె మనసుని కలతలపె కలత పెడుతూనే ఉన్నాయి మరో గంట తర్వాత మెల్లగా రెప్పలు అంటుకుని నిద్రలోకి జారిపోయింది అయితే పది నిమిషాలు కాకుండానే ఏదో కింద పడ్డ చప్పుడయ్యి త్రుల్లిపడి కళ్ళు తెరిచింది ఏయాతి మూలుగు సన్నగా వినిపించి కంగారుగా లేచి లైట్ వేసింది అతను నిలువెల్లా ఉనికిపోతున్నాడు పక్కనే మంచినీళ్ళ గ్లాసు పడి నీళ్లు పల్లానికి పారుతున్నాయి బాబాయ్ ఏమిటి అంది అతను దగ్గరగా వచ్చి అతను మాట్లాడలేదు కానీ ఏదో చెప్పాలన్నట్లుంది ఒళ్ళంతా చెమటలు దిగజారుతున్నాయి అతని పరిస్థితికి కంగారు పడిపోయిన అర్చన అతన్ని పట్టి కుదుపుతూ ఏమిటి బాబాయ్ ఏమిటి అలా అయిపోతున్నారు అంది ఆదుర్తాగా కుండెల్లో నొప్పి అన్నట్లు సైగ చేశాడు అతను అర్చన కంగారు రెట్టింపైంది ఏం చేయాలో అర్థం కాలేదు కబాల్ను ఆయన పడుకోబెట్టి ఈ ఊళ్ళో డాక్టర్ ఉన్నాడా అంది లేడు అన్నట్లు తల తిప్పాడు అతను బాధపడుతూనే క్షణం ఆలోచించిన అర్చన కబాలను బాబు దగ్గరికి వచ్చి వాడిని లేపింది ఏమిటమ్మా అన్నాడు బాబు ఆవలిస్తూ నువ్వు తాతయ్య దగ్గర కూర్చో నేను ఇప్పుడు వెళ్ళి ఇప్పుడే వెళ్ళి యాదయ్య వచ్చాడేమో చూసొస్తాను అంది బాబు తలూపాడు ఊపాడు కళ్ళు నుమ్ముకుంటూ బాబుని ఏయా దగ్గర కూర్చోపెట్టి బాబాయ్ నేను వెళ్ళి యాదవ్ని పిలుచుకొస్తాను మీరు కళ్ళు ముసుకులు పడుకోండి అంటూ వీధిలోకి పరిగెత్తింది అచ్చన అతను మెల్లగా అన్న మాట ఆమె చెవిదాకా రానేలేదు ఆమె వీధిలోకి వెళ్ళిపోయింది అయితే ఆమెకు యాదయ్య ఇల్లు సరిగ్గా తెలియదు తెలిసినా అతను లేదో అంతకన్నా తెలియదు ఆయన ఆశగా పరిగెత్తింది వీధులన్నీ కటికి చీకటిగా ఉన్నాయి చీకటి వల్ల దారి సరిగ్గా తెలియడం లేదు ఎవరో రావడం గమనించిన ఊరకొక్కలు ఒక్కసారిగా లేచి అరవసాగాయి అయినా పరిగెత్తినట్లు శివార్యం అవతలగా ఉన్న చెరువు కేసు నడుస్తోంది అర్చన యాదయ్య ఇల్లు చెరువు దగ్గర అని విందామే ఎవరది ఓ గుడిసిలోడి వ్యక్తి బయటకు వచ్చేరిచాడు నిత్రమత్తులోనే యాదయ్య గారి ఇల్లు కావాలి ప్లీజ్ ఆమె గొంతు వణుకుతోంది అర్చన గొంతు విన్న అతని నిద్రమత్తు చటక్కుని దిగిపోయింది మరోసారి ఆదుర్తగా అడిగింది అర్చన అదిగో ఆ ఇల్లే అతను చేత్తో ఓ వైపుకు చూపిస్తూ అయితే ఆమెకు సరిగ్గా తెలియదు అందుకే అతన్ని వచ్చి ఇల్లు చూపించమని వేడుకుంది ఆమె ఆదిత్య చర్యలను గ్రహించిన అతను రండి అన్నాడు నడుస్తూ ఇద్దరు అక్కడికి కాస్త దూరంగా ఉన్న ఓ ఇంటి ముందు ఆగారు ఇదే అన్నాడు అతను అర్చను తలుపు తట్టింది మరుక్షణం తలుపులు తెరుచుకున్నాయి అప్పుడే వచ్చి నిద్ర ఉప నిద్రకు ఉపక్రమిస్తున్న యాదయ్య ఎదురుగా నిల్చున్న అర్చనను చూసి త్రుల్లిపడ్డాడు రండి రండి అన్నాడు కంగారుగా నువ్వే యాదయ్య బాబాయ్ ఆరోగ్యం బాగలేదు అంటూ గబగబా వివరాలు చెప్పింది అర్చన అతను కూడా కంగారు పడిపోయాడు ఇక డాక్టర్ గారు ఎవరు లేరా ఏ చెప్పినా మళ్ళీ ఆశగా అడిగింది అతన్ని అర్చన పట్నం తీసుకెళ్లాల్సిందే కంగారుగా అడతను వాళ్ళ హడావుడికి అక్కడ వాళ్ళంతా లేచారు ఎలా తీసుకెళ్దాం అంది అర్చన పాపారావు గారి జీప్లో తీసుకెళ్లొచ్చు అన్నారు నిజమే పాపారావు గారికి కావలసిన మనిషే బాబాయ్ పదండి అంటూ పరిగెత్తుకొచ్చింది అర్చన అర్చనమ్మ కంగారుగా పిలిచాడు యాదయ్య క్షణం ఆగిందామె మీరు ఇంటికెళ్ళండి పాపారావు దగ్గరికి నేను వెళ్ళొస్తాను అన్నడతను సరే త్వరగా రా అంటూ ఇంటికేసి పరిగెత్తింది అర్చన అతను పాపారావు ఇంటికేసి నడిచాడు అక్కడ వాళ్ళలో కొందరు అర్చనని కొందరు యాదయ్యని అనుసరించారు అర్చన ఇల్లు చేరేసరికి బాబు ఏడుస్తూ కనిపించాడు ఏమిట్రా వాణ్ణి కుదుపుతూ అడిగింది అర్చన తాతయ్య ఎంత పిలిచినా పలకడం లేదమ్మా నాకు భయ వేస్తోంది అన్నాడు కళ్ళు తుడుచుకుంటూ ఆమె గబాలిన ఇంట్లోకి వెళ్ళి చూసింది ఏయాతి స్పృహలో లేడు ఏం చేయాలో తోచలేదు మళ్ళీ వీధిలోకి వచ్చి యాదయ్య కోసం ఆతృతగా చూడసాగింది అరగంట తర్వాత ఉసూరుమంటూ వచ్చాడతను జీపేది ఆత్రంగా అడిగింది అర్చన జీపు ఉంది కానీ ఏం లాభం డ్రైవర్ మూడు రోజుల పాటు సెలవు పెట్టి ఎక్కడికో వెళ్ళిపోయట మా ఇకోటి ఇప్పుడెలా టోలీలో తీసుకెళ్దామా పోనీ ఓ పని చేస్తే ఏదో ఆలోచిస్తూ అంది అర్చన చెప్పండి పాపారావు గారినే కాస్త తీసుకెళ్ళి మని రిక్వెస్ట్ చేస్తే అడగచ్చు కానీ ఫలితం ఉండదు అంటే ఆయన మాట్లాడలేనంతగా తాగి ఉన్నాడు అర్చన మరింత కంగారు పడిపోయింది ఇద్దరు ఏయాతి దగ్గరికి వచ్చారు అతడు శర శవాకారంలో పడున్నాడు అతను ఎలా బతికించాలో అర్థం కాలేదు వాళ్ళకి క్షణం ఆలోచనలో పడ్డ అర్చనకి ఏదో మెరుపులో తోచింది యాదయ్య ఓసారి నాతో రా అంది బయటకు వస్తూ ఎక్కడికమ్మా అయోమయంగా అడిగాడతారు చెప్తాను రా అంటూ వీధిలోకి నడిచిందామే మౌనంగా ఆమెను అనుసరించాడతను ఆమె పాపారావు ఇంటికేసి నడవడం చూసి ఇప్పుడు అక్కడికి ఎందుకమ్మా అన్నాడు జీప్ కోసం ఇప్పుడు ఆ జీప్లో వెళ్తే మనం డాక్టర్ దగ్గరికి కాదు వెళ్ళేది సదా సరాసరి స్వర్గానికి భయంగా అన్నాడతను ఏ భయ ఏం భయం లేదురా అనేసి పాపారావు ఆవరణలోకి అడుగుపెట్టిందామే వరండాలో పడుకున్న పోలాని తట్టి లేడు యాదయ్య మళ్ళీ ఏమిటి ఇసుగ్గా అన్నాడు పోల అంతకుముందే యాదయ్య మూలంగా తనకి రిత్రాభంగం అయినందుకు అతనికి చిరాగ్గా ఉంది అర్చనమ్మ వచ్చింది మెల్లగా అన్నడతను అంతే ధన్మంటు లేచాడు బోలా ఏమిటమ్మా అన్నాడు ఎక్కలేని వినియన్ చూపిస్తూ మీ ధోరణి పిలోసారి గంభీరంగా అందామి అతను లోపలే ఏమిటి అన్న స్వరకు స్వరం కంగుమంది అందరూ అటుకేసి చూశారు మీ ధోరణోసారి పిలు గంభీరంగా అందామి అతడు లోపలే ఏమిటి అన్న స్వరం కంగుమంది అందరూ అటుకేసి చూశారు ప్రయాసగా నిలుచుని ఉన్నాడు పాపారావు నమస్తే బాబాయ్ నమస్తే బాబాయ్ ఆరోగ్యం బాలేదు పాపారావు గారు హార్ట్అటాక్లా ఉంది వెంటనే డాక్టర్ చూపించకపోతే ఆయన బతకడం కష్టం వేడుకోలుగా అందామే నేను డాక్టర్ని కాను క్లుప్తంగా అన్నాడతను అది నాకు తెలుసు నేను మీకోసం రాలేదు మీ జీప్ అడుగుదామని వచ్చాను ప్లీజ్ ఆమె గొంతు వణికింది మా డ్రైవర్ లేడని చెప్పాను కదా డ్రైవర్ అక్కర్లేదు అయితే నన్ను రమ్మంటారా తీవ్రంగా అన్నాడు పాపారావు వద్దు మీరు రానక్కర్లేదు ఓసారి మీ జీప్ ఇవ్వండి చాలు మళ్ళీ జాగ్రత్తగా అప్పచెప్పేస్తాను దయచేసి కాదనకండి రెండు చేతులు జోడించింది అర్చన మరి డ్రైవింగ్ నాకు డ్రైవింగ్ బాగా వచ్చు ప్లీజ్ ఇవ్వండి బాబుగారు ఏయాతి గారు మీకు కూడా కావలసిన వారు ఆయన ప్రాణాలు కాపాడటం మీ కనీస ధర్మం కాస్త ధైర్యంగా అన్నాడు యాదయ్య క్షణం ఆలోచించిన పాపారావు ఏమనుకున్నాడో లోపలికెళ్ళి జీప్ తాళాలు తెప్పించి ఇచ్చాడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మరోసారి రెండు చేతులు జోడించి జీప్ కేసి పరిగెత్తింది అర్చన ఆమె డ్రైవింగ్ సీట్లోనూ యాదయ్య వెనక సీట్లోనూ కూర్చున్నారు మరి క్షణం జీప్ యయాతి ఇంటికేసి పరిగెత్తింది ఎంతో అనుభవం ఉన్నట్లు డ్రైవ్ చేస్తున్న అర్చనని చూసి అటు పాపారావు పోలా ఇటు యాదయ్య కూడా ఆశ్చర్యపోయారు కడురెప్ప పాటలో జీప్ ఏయాతి ఇంటి ముందు ఆగింది అప్పటికే అక్కడికి చాలామంది చేరారు అందరూ కలిసి శవాకారంలో ఉన్న ఏయాతిని జీప్లోకి చేర్చారు పావుని పాందుకు కప్పగించి మళ్ళీ జీప్ స్టార్ట్ చేసింది అర్చన ఖాట్ రోడ్లో జీప్ కొండ వెనుకగా ఉన్న పట్నం వైపుకు పరిగెత్తింది జీప్ రేసులా పరిగెత్తిస్తున్న ఆ జీపును చూసి రోడ్డు ఉన్న పొదల్లోని కుందేలు కంగారుగా గంతులు వేశాయి అచ్చినమ్మ ఇదంతా కొండల రోడ్డు అంత వేగం పనికిరాదు అని యాదయ్య హెచ్చరిస్తూనే ఉన్నాడు అయినా ఆమె వేగం తగ్గించలేదు యాదయ్య చెప్తున్న దారంట వెళుతోంది ఓ గంట తర్వాత పట్నం పరిసరాల్లోకి వచ్చేసింది జీప్ అంతవరకు ఊపిరి బిగపట్టి పిక్కు పిక్కుబట్టు కూర్చున్న యాదయ్య తేలిగ్గా ఊపిరి తీసుకున్నాడు జీప్ గవర్నమెంట్ హాస్పిటల్ ముందు ఆగింది జీప్లోంచి తూకినట్లు దిగి యాదయ్య నువ్వు ఇక్కడే ఉండు నేను డాక్టర్తో మాట్లాడొస్తానంటూ లోనికి పరిగెత్తింది అర్చన అయితే అక్కడెవరూ లేరు ఉన్న ఒక్క వాచ్మ్యాన్ నిద్రలో ఉన్నాడు అతి కష్టం మీద అతన్ని లేపింది ఏమిటి అన్నాడతను నిద్ర నిద్రాభాగం చేసినందుకు చిరాకు పడుతూ డాక్టర్ గారు ఎక్కడున్నారు అంది అర్చన ఆతృతగా నిద్రపోతున్నారు ఆవలిస్తూ అతను అర్జెంటు కేసయ్యా ఓసారి లేపు వేడుకోలుగా అందామే ఇప్పుడు లేపుతారు అని తిడతారు నిర్లక్ష్యంగా అనేసి మళ్ళీ ముసుగు అతను అర్చనకి కోపం ఉబ్బెత్తులు లేచింది అయినా తన కోపం అణుచుకుని అతని బతిమలాడింది అయినా అతను విడిపించుకోలేదు ఇంకా ఇలా కాదని లోపలికి పరిగెత్తింది అతను అరుస్తూ వెంటపడ్డాడు వాడంతో తిరిగి చివరికి డాక్టర్స్ డ్యూటీ రూమ్ దగ్గరికి వెళ్ళి చిన్నగా తలుపు తట్టింది ఎవరు విసుగ్గా అన్నాడు డాక్టర్ మే కమిన్ ప్లీజ్ మృదువుగా అడిగిందామే తియ్యరి ఆ స్వరానికి అతని నిద్రమత్తు పూర్తిగా వదిలిపోయింది కమిన్ అనేశాడు ఆమె లోనికి వెళ్ళింది తియ్యరి ఆమె స్వరానికే అదోలా అయిపోయిన డాక్టర్ ఆమెను చూసి భరింత తప్పిప్పైపోయాడు నమస్తే డాక్టర్ అతని చూపులకి కాస్త ఇబ్బందిగా కదులుతూ అందామే నమస్తే చెప్పండి ఏమిటి అన్నడతను తేరుకుని ఆమె విషయం చెప్పింది అతని మొహంలోకి విసుగొచ్చేసింది ఓసారి వాచ్ అతను వరండాలో పడుకోబెట్టండి పెట్టండి తెల్లారేక చూద్దామన్నాడు సీరియస్ కేస్ డాక్టర్ ఓసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది మనసులో మండిపడుతూనే వేడుకోలుగా అంది అర్చన అతడు తప్పనిసరిగా లేచి బయటకు వచ్చాడు జీపులో ఉన్న ఏయాతిని చూసి పెదవి విరిచేశాడు ఏమిటి అంది అర్చన ఆదుర్తాగా లాభం లేదు సరిగ్గా చూడకుండానే పల్స్ చూశానుగా చాలా క్లిష్టమైన కేసు ఏదో మందు వాడి చూడండి ప్లీజ్ మరింతాదుర్తాగా అందామే క్షణం మౌనంగా ఉండిపోయాడు డాక్టర్ తొందరగా చూడండి డాక్టర్ బాబు ముందు అడ్మిట్ చేసి ఏదో మందు ఇవ్వండి అసహనంగా అన్నాడు యాదయ్య సరే డబ్బా ఏమైనా తెచ్చారా అన్నాడు డాక్టర్ డబ్బా అర్చున మొహం వెలవలిపోయింది అవును మందులకి చాలా అవుతుంది కానీ ఇది గవర్నమెంట్ హాస్పిటల్ కదా తడారిపోతున్న గొంతుతో అందామే నిజానికి ఆమె కంగారులో పైసా తీసుకోకుండా బయలుదేరింది ఆమె మాటలకు నిర్లక్ష్యంగా నవ్వాడు డాక్టర్ మీరు ఊరికి కొత్త అన్నాడు ఓరగా చూస్తూ నిజంగా కొత్త అందుకే నాకు ఇక్కడ వ్యవహారాలు తెలియవు దయచేసి మీరు తొందరగా పేషెంట్ని చూడండి అంది అర్చన మరి డబ్బు అడావుళ్ళు తీసుకురాలేదు రేపు తెచ్చి మీరెంత కావాలంటే అంతా ఇస్తాను ప్లీజ్ బతిమాలింది అర్చన అతను మళ్ళీ నవ్వాడు నన్ను నమ్మండి రేపు తెచ్చిస్తాను తన్నుకొస్తున్న ఆవేశాన్ని అతిప్రయాసగా తొక్కి పెడుతూ అందామే పేరెంట్ పేషెంట్ టపా కడితే డాక్టర్ అవునండి మీ ఆదుర్తాలు ఏవేవో అంటారు తీరా అక్కర తీరాక మొహం చాటేసి చల్లగా జారుకుంటారు ఇంకా పేషెంట్ పోతే చెప్పాలా అర్చన కళ్ళు ఎర్రపట్టాయి పిడిగులు బిగుసుకున్నాయి ఓకే మీకు కావలసిన డబ్బే కదా ఇప్పుడే తెచ్చిస్తాను మీరు ముందు ట్రీట్మెంట్ మొదలు పెట్టండి అంది గంభీరంగా అలా అన్నారు బాగుంది కోటయ్య పేషెంట్ని లోపలికి తీసుకురా అన్నాడు డాక్టర్ వెరకు తిరుగుతూ మీరు ఇంటికి వెళ్తారమ్మా అన్నాడు యాదయ్య ఆదుర్దాగా వెళ్లను గంభీరంగా అందామే మరి డప్పు ఈ ఊళ్ళో మా అన్నయ్య ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారు ఎవరో ఒకరిని అడిగి తెస్తాను మరికే తొందరగా వెళుతండి ఉత్సాహంగా అన్నాడు డాక్టర్ మీరు ముందు ట్రీట్మెంట్ మొదలెట్టండి చెప్పానుగా మీరు వెళ్ళి డబ్బు తీసుకురండి ఈలోగా మావాడు బెడ్ సిద్ధం చేస్తాడు నిజానికి బెడ్స్ ఏమి ఖాళీగా లేవు ఏదో మీరు అడిగారు కదా అని అంటే నేను వచ్చి డబ్బులు ఇచ్చేదాకా ట్రీట్మెంట్ మొదలు పెట్టరా అసహనంగా అంది అర్చన ఎంతసేపు మీరు తొందరగా వచ్చేస్తే ఇకిలించాడు డాక్టర్ మా అన్నయ్య ఫ్రెండ్స్ ఇల్లు ఇక్కడికి చాలా దూరం మీరు ముందు ఆయనకి ఏదైనా మంది ఇవ్వండి అందామే డాక్టర్ మొహంలో విసుగు తొంగి చూసింది ఎంతసేపు మీ మాటే కానీ నా మాట వినిపించుకోరే పేషెంట్కి ఏం పర్వాలేదు మీరు వెళ్ళండి నేను చూస్తానుగా అన్నాడు కానీ మా వాళ్ళు చాలా దూరం ఇంటికి మీ అన్నయ్య ఫ్రెండ్స్ ఎవరు వ్యంగ్యంగా అన్నాడు డాక్టర్ అతనికి ఆమె అబద్ధం చెప్తోందని అనుమానం చాలామంది ఉన్నారు ఈ ఊళ్ళోనే కాదు అన్ని ఊళ్ళలోనే అతనికి ఫ్రెండ్స్ ఉన్నారు కాస్త చిరాగ్గా అందామె ఆహా అంత గొప్పవాడా మీ అన్నయ్య ఎవరో అంత గొప్పవాడు హేడన్గా అన్నాడు ఓసారి చురుగ్గా చూసి మా అన్నయ్య పేరు చెప్తే దడుచుకుంటారేమో అంది అర్చన వాటు యూ మీన్ మీ అన్నయ్య ఇండియా ప్రైమ్ మినిస్టరా లేక లేకపోతే ప్రెసిడెంటా ఏమీ కాదు కానీ అతని పేరు చెప్తే అంత భయంకరమైన పేరా అవును చెప్పనా చెప్పండి అడవి పులి ఆదిత్య ఏమిటి బిసుకుపోయాడు డాక్టర్ అవును ఆదిత్య మా అన్నయ్య స్వయంగా నాకు తోడ పుట్టినవాడు ఉండండి ఇప్పుడే వస్తాను వెనుతిరుగుతూ అంది అర్చన ఎక్కడికి కంగారుగా అన్నాడతను అదే మా అన్నయ్య ఫ్రెండ్ని అడిగి వద్దు వద్దు మనం పేషెంట్ని లోపలికి తీసుకురండి డాక్టర్ ఒళ్ళంతా చిరుచ చిరుచబట్లు పట్టింది మరి డప్పు అమాయకంగా అంది అర్చన డప్పు వద్దు ఏం వద్దు కోటయ్య తొందరగా పేషెంట్ లోపలికి తీసుకురా లోనికి పరిగెత్తాడు డాక్టర్ కోటయ్య అంతకన్నా ఉనికిపోతూ యాదయ్య సాయంతో లోపలికి తీసుకువచ్చి మంచం మీద పడుకోబెట్టాడు పది నిమిషాల కల్లా వీఐపీ ట్రీట్మెంట్ జరిగింది ఏయాతికి చూసావా అది యాదయ్య లోకం తీరు మంచిగా అడిగితే ఎవరు సాయం చేయరు పైపెడితేనే వణుకుతూ టెస్ట్ చేస్తారు బాధగా అంది అర్చన నిజమేనమ్మా ఇంతకీ ఈ ఊళ్ళో మీ అన్నయ్య ఫ్రెండ్స్ ఉన్నారా మెల్లగా అతను ఆమె నవ్వింది ఎలా అయితేనే బాబుగారికి ట్రీట్మెంట్ జరిగింది తర్వాత దయ ఆకాశం వైపు చూస్తూ రెండు చేతులు జోడించాడు యాదయ్య తెల్లగా తెల్లవారింది పాపారావు ఏదో ఆలోచిస్తూ కాఫీ తాగుతున్నాడు రాత్రి జరిగినదంతా కళ్ళ ముందు కన్ కట్టినట్లుంది అతనికి అర్చన ప్రవర్తన అతన్ని మరింతయోమయావస్థలో పడేయడమే కాక అతనిలో కోరికను రెట్టింపు చేస్తోంది ఇంతవరకు అర్చన లాంటి సౌందర్యవతిని సాహసవతిని అతను ఒక్కసారి ఆమెను కౌగిట్లోకి పొదుపుకోవాలన్న కాంక్ష క్షణక్షణానికి పెరిగిపోతోంది అయితే ఆమె ఆదిత్య చెల్లెలన్న సత్యం గుర్తుకొచ్చి అతని ఒంట్లోని రక్తం అంతటినీ నీళ్లుగా మారుస్తున్నట్లు అనిపిస్తోంది కాఫీ తాగి కాలి కాలీ కప్పు టేబుల్ మీద పెట్టి సిగరెట్ వెలిగించాడు సోఫాలో వెనక్కి చేరగలపడి కళ్ళు మూసుకుని సిగరెట్ పొగతో మేఘాలు సృష్టిస్తున్నాడు అతను అలా ఉండగానే కాంపౌండ్లోకి వచ్చింది చీప్ పరధ్యానంలో అతడిని అతను అతను గమనించలేదు కానీ వరండాలో ఉన్న పోలా దూరం నుంచి చీపును చూసి ఏదో పులి వస్తున్నట్టు యజమాని దగ్గరికి పరిగెత్తాడు త్వరా అన్నాడు ఆదుర్తాగా పాపారావు కళ్ళు పేరుకి చూశాడు ఆమె ఆమె వచ్చేసింది తడబడుతూ అన్నాడు పోలా ఎవరు అదే జీప్ పాపారావుకు అర్థమైపోయింది గాబాల్లో లేచి నిలుచున్నాడు అతని ఒళ్ళు అదోలా కంపించింది గుడ్ మార్నింగ్ పాపారావు గారు చిరునవ్వుతో చేసింది అర్చన వెరీ గుడ్ మార్నింగ్ రండి కూర్చోండి పోలా గారికి కాఫీ తీసుకురా అంటూ ఆమెను కూర్చోపెట్టి ఏయాతి ఆరోగ్యం గురించి అడిగాడు ప్రాణానికి ఏం పర్వాలేదు కానీ లైట్గా పెరాలిసిస్ స్ట్రోక్ వచ్చింది దిగులుగా అందామే అయ్యో ఆదుర్తా పడిపోయాడు పాపారావు పర్వాలేదు తగ్గిపోతుంది తగ్గిపోతుందన్నాడు డాక్టర్ అసలు సివియర్ హార్ట్అటాక్ అనుకున్నాం కానీ అదేమీ కాదు హైబీపీ వచ్చి అన్కాన్షియస్లోకి అయిపోయారు ఎనీవే మీ దయ వల్ల ఆయన బతికారు అందుకే మీకు కృతజ్ఞతలు చెప్పుకుని మీ జీప్ మీకు ఇచ్చి వెళదామని వచ్చాను అందామే ఇందులో నాదేమీ లేదు మీకు డ్రైవింగ్ వచ్చారు కనుక అది ఉపయోగించి ఉపయోగించబడింది కాఫీ తీసుకోండి అన్నాడతను అర్చన మౌనంగా కాఫీ తాగి మరోసారి అతనికి థ్యాంక్స్ చెప్పి లేచింది ఆమెను వరండా దాకా పంపి ఆమె పెడుతుంటే చూస్తూ ఉండిపోయాడు పాపారావు త్వర పంతులు మంచంలో ఉంటే మన పనులెలా స్వరం తగ్గించి అన్నాడు పోల నిజమే పాపారావు మొహం అదోలా అయిపోయింది అతను అలా ఉండగానే త్వర పంతుల్ని చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉంది ఎలాగో మంచంలోనే ఉంటారు కదా అని మన రహస్యాలన్నీ అర్చరికి చెప్పడు కదా అన్నాడు పాపారావు మొహం తెల్లగా పారిపోయింది నిజం పద మనం హాస్పిటల్కి వెళదాం కంగారుగా అన్నాడు ఇప్పుడా అవును పద పది నిమిషాల్లో పాపారావు నీటుగా తయారయ్యి జీపులో కూర్చున్నాడు పోలా ఎప్పట్లా వెనక కూర్చున్నాడు జీపు పట్టణం కేసి పరుగు తీసింది